ఆశలు అడుగడుగునై కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగేలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు స్నేహం క్యాంటీన్ చాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉంది గ ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంత పెరిగింది సాయి రాజు మీరు బాగున్నారా నేను బాగున్నాను కనిపిస్తుందేమో
నేను రాఫాయ నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలికి నవ్వులో పడిపోయా చూపులో విద్యాబుద్ధులు క్రమశిక్షణలు నేర్పిన గురువులందరికీ పాదాభివందనాలు. జీవితంలో ఎంతెత్తుకెదిగినా మనం చదువుకున్న పాఠశాలను ఉపాధ్యాయులను తోటి విద్యార్థులను మనం ఎప్పటికీ మర్చిపోలేము. మనలో మనం సాధించిన ఈ విజయాలను గురువులతో మరియు మన తోటి విద్యార్థులతో పంచుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతో వరకు సహకరిస్తాయి. ఇప్పుడు మనం మన గురువులందరినీ సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానించుకుందాం. ఏర్పాటు చేసి ఆ దేవాలయానికి శ్రీ లింగేశ్వర ఉన్నత పాఠశాలగా నామకరణం చేసి వేలాది విద్యార్థులకు వేలాది విద్యార్థులను చక్కటి భారత పౌరులుగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి మన ఉచరా సార్ గారు. సార్ వస్తున్నారంటే చాలు, సుమారు కిలోమీటర్ల నుండి 2 కిలోమీటర్ల వరకు చెయ్యి దించకుండా నమస్తే పెడుతూ ప్రతి ఒక్కరిని పలకరించే చక్కటి మనస్తత్వం కలిగిన మహనీయులు మన గురువు. వారి పాఠశాలలో విద్యను అభ్యసించిన గురువులు మాకు బోధించే అవకాశం కలిగించిన ఉచరా బోధన కల్పించిన మన పాఠశాల కరెస్పాండెంట్ కన్న చంద్రయ్య సార్ సంపద Amen.
ఆస్వాదించినందుకు పాదతో కూడిన శ్రద్ధాంజలిని గడిస్తాము. పవిత్ర ఆత్మకు శాంతి చూపాలని అందరం ఆశిస్తున్నాము. హలో హలో, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ స్టేజ్ క్లాస్. ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఇక్కడికి వచ్చి షేర్ చేసుకోవాలని కోరుతున్నా. కొన్ని మాటలు చెప్పలేం కదా, దట్స్ ఇట్. చిన్నప్పటి నుంచి అంటే సిక్స్ ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ దాకా ఈ స్కూల్లో చదువుకొని ఒక బేస్ ఏర్పాటు చేసుకొని మన కెరియర్ని బిల్డ్ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ మన నిజం లిటరల్లీ అస్లాం సార్ కూడా చిన్నప్పుడు బాగా చదువుకోవాలన్న అంటే ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అవుతామని ఇన్స్పిరేషనల్ మాటలు చెప్పేది. నా లింగయ్య సార్ కూడా సబ్జెక్ట్లో లేని విషయాలను కూడా మనకు చెప్పేవాడు కదా, సబ్జెక్ట్లో సూపర్ టైం అని వండర్ టైం అని. సో యాక్చువల్గా ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఈ రోజులలో మనకి దొరకదు, బట్ ఆ రోజుల్లో వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దీస్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ విత్ అస్. ఎందుకంటే రహీమ్ సార్ కానీ నిజంగా ఆయన ఏ పనైనా సంబంధించిన వర్క్ అయినా కానీ తను అంటే నామినేషన్ ఫీల్ కాకుండా వచ్చి చేసేవాడు. అసలు ఆయన సేవలు మన పాఠశాలకు విలువ కట్టలేనివి. తర్వాత సుభాష్ సార్ ఉంది క్లాస్లో, అలాంటి చేసి అందరినీ గ్యాదర్ చేసి మనకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఆ కాలంలోనే మనకి అందించినందుకు సుభాష్ సార్ గారికి మన సాంఘిక శాస్త్రం లింగయ్య సార్ గారికి చదివి చెప్పినా తక్కువనే ఆయన ఇట్స్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టు. లైక్ ఏదైనా లైక్ నా సబ్జెక్ట్లో ఉన్న పాఠాలు కాకుండా మ్యాటర్ని మనం పాయింట్స్ వైజ్ రాస్తే బాగా గుర్తులు పెట్టుకుంటారు అని చెప్పిండు. సో అది మనకి రియల్ లైఫ్లో చాలా హెల్ప్ అయింది నా పర్సనల్ నా ఒపీనియన్ ఇదంతా. సో తర్వాత లక్ష్మీనారాయణ సార్ మనకి చిన్నప్పటి నుంచి సాంఘిక శాస్త్రం చెప్పారు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఏదైనా. సో మనందరికీ చాలా హెల్ప్ చేశారు సార్. సో తర్వాత పవన్ సార్ మన కవిత మేడం వాళ్ళ హస్బెండ్, ఆయన అంటే నేను ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నార్మల్ ఏంటంటే సైన్స్ ఫేర్లో చూసాను సార్ని బాయ్స్ హై స్కూల్ ఇక్కడ సుల్తానాబాద్ సబ్మెరైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇట్లా అంటే అది కిందికి రావడం అంటే వితౌట్ హ్యూమన్ టచ్. సో రీసెంట్గా మనకి అట్లాంటిక్ ఓషన్లో ఒకటి సబ్మెరైన్ నమ్మరు. తర్వాత కవిత మేడం చిన్నప్పుడు చూశాను, సో తను చాలా బాగా చెప్పేది. సచి ఫ్రెండ్ లాగా ఒక మంచి మెంటర్ లాగా మనందరినీ మోటివేట్ చేస్తూ మనము ప్రిపరేషన్ టైంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా మంచిగా మోటివేట్ చేశారు మనల్ని జైపూర్ మేడం. తర్వాత సంతోషం మేడం చిన్నప్పటి మేము చిన్న ఉన్నాం అంటే 3rd 4th 3rd 4th క్లాస్లో మురళి కార్తీక్ మేమందరం చిన్న పిల్ల వినయ్ మేమందరం చిన్న పిల్లలు భావించి అందరినీ మంచిగా చూసుకునేది మంచిగా చెప్పేది మన తెలుగు. సంతోషం మేడం గారికి కృతజ్ఞతలు. తర్వాత జ్యోతి మేడం నాకు ఇప్పటికీ గుర్తుంది, అది అంటే 3rd క్లాస్ అనుకుంటా. లైక్ ఆ టైంలో ఇంద్ర మూవీ రిలీజ్ అయింది అంటే 2003 అనుకుంటా. లిటిల్ నిజం ఇంద్ర మూవీ ఏంటంటే మేడం అంటే వారణాసి వాళ్ళంతా ముందు తెలియదు. సో మేడం అంటే ఇట్లా మూవీలో వారణాసి కాశీ ఇట్లాంటి తీర్థయాత్రల గురించి కూడా ఉంది ఇన్ఫర్మేషన్. ఒక స్టూడెంట్స్కి నాట్ ఓన్లీ సబ్జెక్ట్ బట్ ఇట్లా ఇట్లాంటి ఎక్స్టీరియర్ అంటే బయట పాటు ఇట్లా మూవీ బాగుంది అందులో కాశీ మీకు అసలు మీ గుర్తు లేనట్టుంది. తర్వాత భారతి మేడం ఎప్పుడైనా వచ్చి మనకి హెల్ప్ చేసేవాళ్ళు అండ్ మన ఎగ్జామ్స్ టైంలో ఎంతో అంటే నైట్ క్లాసెస్ ఎప్పుడు వచ్చినాయి గర్ల్స్కి అంటే తోడుగా ఉండడం ఒక మెంటర్లా. నన్ను ఒక ఆటోలో తీసుకొచ్చి అంటే లింగేశ్వర స్కూల్లో అడ్మిషన్ చేపిస్తుంది. అడ్మిషన్ చేర్చుకోవాలంటే మనకి బర్త్ మార్క్ అంటే పుట్టుమచ్చ ఎక్కడం అంటే రాస్తారు కదా నార్మల్గా అంటే నార్మల్ షేప్ బర్త్ మార్క్ చూసి అందులో నోట్ చేసి. సో ఆ రోజు నుంచి
టెన్త్ క్లాస్ అయిపోయే రోజు వరకు ఆ తర్వాత ఇంటర్ అప్పుడు కూడా అంటే పర్సనల్గా మానిటర్ చేస్తూ అంటే వీళ్ళు బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి అని తర్వాత ఇంటర్మీడియట్ కానీ మన ప్రోగ్రెస్ తెలుసుకోవడం గురువు అంటే అంతకు మించి నాకైతే జనరల్గా చంద్రేశ్వర్ గారికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు నటులు చంద్రేశ్వర అందరికి బుచ్చారావు సార్ గారు. సో మనకి శ్రీలింగేశ్వర పాఠశాల నుంచే కదా శ్రీవాణి వచ్చింది లైక్. సో మనకి ఆ ఇనిషియేషన్ అనేది అక్కడనే జరిగింది. అంటే ఒక గొప్ప కార్పొరేట్ స్థాయి విద్య మన సుల్తానాబాద్ మండల స్టూడెంట్స్కి కూడా అందాలని తను ఆ కాలంలోనే ఎక్స్ గ్లోబ్ వర్క్ చేస్తున్నారు. మురళి ఉంటున్నాడు ఇటలీలో, ఇప్పుడు మన సురేష్ వాడు కెనడాలో ఎంఎస్ చేస్తున్నాడు, వాడు జాబ్ చేస్తున్నాడు, చాలామంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. సో అక్రాస్ ది గ్లోబ్ మనకి జరిగిందన్నట్టు. సో దానికి మనము బుచ్చరావు గారికి కానీ చంద్రేశ్వర్ కానీ చాలా కృతజ్ఞత తెలపాలి. ఫైవ్ హండ్రెడ్ వచ్చినాయి కదా, అంటే నిజంగా ఒక బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ ట్రినిటీ ఇట్లాంటి ఒక సంస్థలు వేసే ఫీటర్ ఆ రోజులలో ఏంటంటే గర్గ్. థ్యాంక్ యూ సో మచ్ మలేషన్ సార్. తర్వాత అస్లాం సార్ చెప్పాను ఇంతకుముందే లైక్ సార్ పర్సనల్గా అంటే చాలా మెంటర్గా ఉండే అందరికీ, హిందీ అద్భుతంగా చెప్తారు మీకు తెలిసిందే. అట్లానే ఒక మంచి మోల్డ్ చేసిండు అస్లాం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత పురుషోత్తం సార్ మనకి సాంఘిక చెప్పేవారు అండ్ ప్రతి యాక్టివిటీని మానిటర్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ స్టూడెంట్స్ని క్రమశిక్షణలో పెట్టడం కూడా ఈయనది అందవేసిన చేయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తం సార్. ఏమని పిలుస్తాం ఎస్, సో అందరినీ తన బిడ్డల్లాగా తన కూతుర్లలాగా చూసుకుంటూ బిడ్డలు అంటాడు కదా. సో ఆయన ఏ పాఠం తీసుకున్నా లైక్ కలిసి చెప్పడానికి ఏమన్నా మీకు గుర్తున్నాయి ఆ పాఠాలు ఏమన్నా టెన్త్ ఏమైనా చెప్పారు ఒకటి నార్మల్గా లెసన్ పేరు ఇంగ్లీష్లో. సో ఇట్లాంటి మనకి ఏంటంటే ఇంగ్లీష్ని కూడా ఒక ఫ్రెండ్లీ వేలో చెప్పుకుంటాం, మనకి మంచి విద్యను మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ని అందించిన మన కనుల సార్ గారికి ధన్యవాదాలు. మనకి సైన్స్ బోధించే వాళ్ళు, సో ఆయన కూడా పిల్లల్ని క్రమశిక్షణ పెట్టిన వెంకన్న సార్ అంటే భయపడేది నేను ఇప్పటికీ ఇప్పటికీ నాకు సార్ అంటే భయమే, చిన్నప్పుడు బాగా కొట్టేది అందరినీ. ప్రతి మొయినుద్దీన్ సార్, సార్ ఈవెందో మీకు తెలుసు ఆయన నీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తారు. ఆయన అనుభవాన్ని అంటే మల్టీ ఎక్స్పర్ట్ అన్నమాట, నాట్ ఓన్లీ తెలుగు లైక్ వేరే పాఠాలు కూడా చెప్తారు కదా, చాలా చక్కగా బోధించేవాళ్ళు. నాకు ఇంగ్లీష్లో 94 వచ్చినాయి అంటే టెన్త్లో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి తెలుగు చెప్పేవాళ్ళు అండ్ సాంఘిక కూడా చెప్పేవాళ్ళు చాలా, అంటే అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ ఇన్వాల్వ్ చేస్తాడు సబ్జెక్ట్లో. సో అంటే నాకు జస్ట్ గుర్తించుకుంటున్నా ట్రై టు రీకలెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఈఎంఎస్ సార్. ప్రధానప్పటి నుంచి ప్రతి స్టేజ్లో నాకు పర్సనల్గా చాలా హెల్ప్ చేశారు సార్. అంటే ఒక స్టూడెంట్ని అంటే పర్సనల్ కేర్తో ఒక పర్సనల్ అటెన్షన్తో ఆయన ఎప్పుడు అంత ఆయన చూపించే ప్రేమ నిజంగా అసలు వెల కట్టలేదు. ఇది నిజంగా చాలా చాలా ఇష్టం సార్ అంటే చిన్నప్పుడు. అండ్ వెంకటేశ్వర సార్, వెంకటేశ్వర సార్ మనకి సోషల్ చెప్పేవారు అండ్ అంటే నాకు గుర్తుంది ఇప్పటికీ నేను నవోదయ రాసిన 5th క్లాస్లో మన ఆ టైంలో అంటే నేను 5th క్లాస్లోనే నవోదయ రా. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర సార్. రాజే సార్ గురించి ఎంత చెప్పినా తక్కువై. సో ఆయన ఒక శిఖరం నిజంగా. 10th స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ మీకు తెలుసు లైక్ కావ్య కానీ మురళి కానీ. సో దే గాట్ 99 out of 100. బట్ ఏంటంటే సార్ డ్రీమ్ వచ్చేసి 100 out of 100 ఉండే. బట్ యా, బట్ ఆయన ఏ రోజు కూడా లైక్ సబ్జెక్ట్లో కాకుండా తను ఓన్ చేసుకుని కాస్ట్ ఈటా కానీ సైన్ ఈటా అవి నీట్గా ప్రొజెక్ట్ అనేసి అంటే మనకి లైవ్లో కనబడేది సార్ చెప్తా ఉంటే. యాక్చువల్లీ మన సార్లలో ఏంటంటే ఆ టైంలో మనం అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ సాధారణ మధ్య పేద తరగతి కుటుంబాల నుంచే ఉండే, ఎక్కువ మంది ఫీజులు కట్టకపోయినా కూడా మన విద్యాభివృద్ధికి తోడ్పడాలని మనకి చాలా అంటే చాలా ఎంతో విలువైన విద్యను అందించారు ఆ టైంలో మనకి. నిజంగా ఒక 14-15 ఇయర్స్ అవుతుందంటే నమ్మకత అయితే లేదు. ఎందుకంటే అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ టైంలో మనం చూస్తే మనకి ఎంతో కాస్ట్లీ అయిపోయింది ఎడ్యుకేషన్. బట్ ఆ టైంలో సార్లు అందరూ మనకి ఎంతో విలువైన
విద్యను అందించారు. నాట్ ఓన్లీ అంటే విద్యతో పాటు విశ్వనాథ్ సార్ మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎప్పుడు ఏమైనా మీటింగ్స్లలో పాల్గొనే వాళ్ళం అండ్ మనకి ప్రతి ఈవెంట్ కండక్ట్ చేసేవాళ్ళు. స్పోర్ట్స్ అనేవి ఎవరీ స్టేజ్లో అని చాలా ఇంపార్టెంట్. ఎట్ ద టైం అంటే స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఉంటే ఏంటంటే మనకి ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ సార్లతో కూడా మనకి ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల సో మనకి మంచి బాండింగ్ ఏర్పడి సో అందరం మంచిగా చదువుకుంటాం, మంచిగా ఆరోగ్యంగా కూడా ఉంటాం. సో ఆ టైంలో మనకి అసలు మన స్కూల్ మనకి ఇబ్బంది అంటూ లేదు, చాలా ఇచ్చి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే చాలామందిని కూడా తిరుపతి ఈ తిరుపతి వన్ చూడక అంటే ఆల్మోస్ట్ టెన్ చాలా మంది అంటే టెన్త్ తర్వాత ఫస్ట్ టైం చూడడం, వీళ్ళందరినీ చూడడం, వీళ్ళందరినీ కలుసుకోవడం, వీళ్ళందరితో మాట్లాడడం చూసినా కూడా ఇప్పుడే వచ్చినట్టుంది. యా అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా ఇంకెవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటే మీరు ముందుకు రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పులు మాట్లాడుకుంటే నన్ను క్షమించాలి సార్ అందరూ. Anybody else? Anyone? Karthi? Come on. Doctor? Doctor? వాళ్ళని చూస్తేనే గుర్తొస్తుంది. ఫస్ట్ బుచ్చరావు సార్ లాగా మన కాదు, సార్ లేకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో నేను లేదు. నేనే కాదు మా పేరెంట్స్ కానీ ఎవరు కూడా లేరు. అంటే ఇక్కడ అందరికీ సార్ ఓకే. తర్వాత నేను ఇవాళ ఎట్లయినా చాలా కష్టపడి ఇక్కడ వచ్చేది, నన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చేది. మిగతా ఫస్ట్ ఇంకా స్క్రీన్లో భయపడేటట్టు వెంకన్న సార్ సార్ మీరు వస్తుంది నేను ఇప్పుడే మర్చిపోయాను. అంటే సుజిత్ అన్న వారు నేను వెనక నుండి చిట్టి తీసుకొని ముంగట అన్నకి ఇచ్చిన నుండి వేసేదా ఫ్రేమ్ మొత్తంలో నేను మీకే భయపడింది ఇక్కడ హాస్పిటల్కి వచ్చి. అంటే ఇక భయం ఉండాలి కదా సార్, ప్రతి ఒక్కరికి నాకు భయం ఉండాలి. తిరుగుతాను వేంద్ర బయట అని తర్వాత విశ్వాస్ సార్ ప్రేమ్ ప్రేయర్లో నిలిచబెట్టి మరీ పట్టించేది. నాకు ఒక్కటి జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు కార్తీక్ది, అది సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు, ఏదో ఒక పని చేసిండు. నేను బాగా కొట్టిన, కొట్టిన తర్వాత ఏంటంటే నాకు రియాక్షను వాళ్ళు చూస్తే భయం అయింది. ఇట్లా అంటున్నాడు సార్ దగ్గర వచ్చాడు సార్, ఇట్లా సార్ వస్తుంది మరి అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా కొట్టాడు మరి సార్ అంటే ఇమీడియట్లీ ఇంటికి పంపి ఏదో చిన్న ట్రీట్మెంట్ ఇచ్చింది. ఇప్పటికి గుర్తుంది అది చూస్తే భయం అయింది, ఎందుకు కొట్టినా బాబు అనుకున్నాడు. ఎంత పరిశ్రమ చేసిన అంటే అసలు నాకు ఒక 15 మినిట్స్ అసలు నాకు అసలు నేను కానేలేదు. ఇమ్మీడియట్ సెంటర్ సార్ దాకా వచ్చిన తర్వాత సెట్ అయింది. థ్యాంక్ యూ సార్. తర్వాత మల్లేశన్ సార్, మల్లేశన్ సార్ ఫార్ములా చెప్తుండే గుర్తుంది ఎవరికన్నా, ఎగ్స్ అటుపోతే ఇట్ అయినది గుర్తుండే బాగా ఫార్ములా సార్ని మ్యాథ్స్ ఈజీ ఉంటుండే. అంటే మళ్ళీ ఒకటి పురుషోత్తం సార్, సారు క్లాస్ చెప్తుండే బోర్డు పైన చిన్న టైటిల్ రాస్తుండే, బోర్డు మొత్తం నింపుతుండే మొత్తం సార్, సార్ రాసి మొత్తం చెప్పేది ఒకటే ఫ్రేమ్లా. దీంతోనే కొడుతుండే సార్, లెఫ్ట్ హ్యాండ్తో కొడుతుండే వెన్నెల కరెక్ట్గా అంతే. అంటే నాలుగు లైన్లలో రాసేది ఉంటుండే, మళ్ళీ పెడితే హీ దగ్గర నేను షీ దగ్గర నేను హీ రాసిన రాస్తే ఫుల్ పడ్డాయి మస్తు అది ఒకటి ఉండే. కార్తీక్ ఒక్క నిమిషం, వాడు ఏం చేసినంటే పారని పెన్తో రాయదు అది, వాడు అచ్చు పెట్టుకొని వచ్చాడు చదువుకోలేదు అది బాగుంది గుర్తుకున్నా సార్. మన రామగాడు మీ ఇంట్లోనే ఉండేది పోయి అంటే ఇంకోటి ఉండే కనుకల సారు బి సెక్షన్ వద్దని కొట్టిండు ఫస్ట్ పీరియడ్. టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు అందరం కాదు తెచ్చుకోపోయేది, ఓన్లీ కొన్ని కొన్ని బుక్లు తెచ్చే క్లాస్ ఉంటే ఆ క్లాస్ది. ఇక అట్లా ఒకసారి కనుకల సార్ ఖాళీ పీరియడ్ అని వచ్చాడు, ఎవరో మీ బుక్ అంటే ఎవరి దగ్గర బుక్ లేవు. అట్లా కొట్టాక ఏం చేసినాడు, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ ఎగ్జామ్ పెట్టాడు. ఐదు క్వశ్చన్లు, ఐదే క్వశ్చన్లు, ఒక్క క్వశ్చన్కి ఒక్క దెబ్బ, ఏ ముప్పనికి ఐదుకి ఐదు రాలే. ఫుల్ కొడితే ఏమైందంటే పోటీకి వచ్చినాయింది మధ్యాహ్నం ఏ సెక్షన్ ఒక్కొక్కడు మా పీరియడ్ అన్న ఏదో ఒక బ్యాగ్ చూపించాలి అని చెప్పి అది పట్టుకుని వచ్చాడు. తర్వాత లక్ష్మీనారాయణ సార్ డన్ అట్లా సార్ పొద్దున వచ్చి రాత్రి మ్యాచ్ ఏమన్నా అయితే మస్తు డిస్కస్ చేస్తుండే మాతో. క్రికెట్ అంటే అట్లా ఓ రేంజ్లు ఉంటుండే. అట్లా అసలాం సార్ అయితే మమ్మల్ని క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఏడా కనబడతాడా పొద్దున కొట్టింగ్.
ఆడ టర్నింగ్ ఉంటుండే కోర్ట్ చౌరస కాడ. ఆడ నేను అఖిల్ ఆ వినయ్ ఇంకో వినయ్ మేము ఆడేటోళ్ళం. ఆడ సైలెంట్గా చెప్తా కూడా వింటారు అని ప్రూవ్ చేసేయండు. మా బ్యాచ్కి చాలామంది ఏంటంటే ఎంతో అగ్రెసివ్ ఉన్నోళ్ళు కూడా, నేను చదవాలని అనుకున్నోళ్ళని కూడా సార్ అట్లా కాదు నాన్న ఇట్లా అది ఇది అని చెప్పి చాలామందిని నిదానంగా నెమ్మదిగా చెప్పి మరీ చదివించేయండి. అప్పుడు చాలా కూడా సరే ఇయర్ వచ్చేయండు ఫుల్ ఇక సార్ అప్పుడు ఫుల్ ఫ్లోర్ ఉండే అన్నట్టు ఇప్పుడు సార్ అయితే రామ్ గారిని వాడిని కొట్టిండు. వాడిని కొడితే వాడు స్కూల్లోకి వెళ్ళిపోయిండు నేను రానే రాను అని మొత్తం ఇక సార్ అని ఉండాలంటే నేను అని ఉండాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి వచ్చేయండి. తెల్లారి వాళ్ళ డాడీని తీసుకొని వచ్చేయండి పెద్దలు వెళ్ళి చూసి మళ్ళీ ఇక సంజాయించాలి వెళ్ళి వేసినాక అలవాటండి మళ్ళీ రామ్ గారు. కానీ మాత్రం ఇక అంటే పొద్దున వచ్చేటతోనే క్వశ్చన్ అడిగేది ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది క్వశ్చన్ అడిగి ఎవరిని అడుగుతారా అని భయం ఉంటుండే. సార్ అన్నిటికన్నా కొట్టుడు కన్నా ఎక్కువ ఏంటంటే పరువు తీస్తుండే అన్న అరే అమ్మాయిలు చదువుతుంది రా అమ్మాయిల ముందు మీ చదువుతుంది రా అని అడ్డాడుతుండే సార్ అయితే అసలు అట్లా అది ఎక్కువ ఉంటాయి ఇంపాక్ట్ తర్వాత అంటే పవన్ సార్ కవిత మేడం. యాక్చువల్లీ సార్ మీకు ఒక స్ప్లెండర్ బైక్ ఉంటుండే ఆరెంజ్ కలర్ నాకు ఇప్పటికి గుర్తుంటుండే వేరు స్కూల్ ముంగట్నే ఉండేది కాబట్టి ఇప్పటి గుర్తుంటుండే వేరు. ఎట్లా జయవన్ మేడం ఇక మాకంటే క్లాసెస్ చెప్పలేదు కావచ్చు కానీ స్కూల్లో ఏంటంటే మమ్మల్ని అందరినీ అంటే ఎవరి పిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా నిదానంగా నేర్పించారు అందరికీ చాలా థ్యాంక్స్ మేడం. సంతోష మేడం ఫోటో మొన్న ఒక గ్రూప్లో షేర్ చేసారు. మా క్లాస్ టీచర్ ఉంటుండే నేను ఈ వినయ్ రమేష్ కొంతమంది కలిసి మేము మీకు అదే చిన్న సన్మానం చేస్తున్నాం స్కూల్ టీచర్స్ డే అయినప్పుడు. ఆ ఫోటో ఇప్పటివరకు ఉండేది మేడం. మీరు క్లాస్ టీచర్ ఉంటుండే అప్పుడు ఎవరిని ఏమైనా పోతుండే ఫుల్ లేట్గా వచ్చినా కూడా ఏమైనా పోతుండే ఒక్కరి టైంకి పోయింది ఏంటంటే రాజేష్ సార్ క్లాస్కి ఘోరంగా టైం పోయింది. లేట్గా పోయిన వాళ్ళు అంటే ఫుల్ పడే టైం కాదు ఒకసారి మార్నింగ్ క్లాస్లో మన వినయ్ వినయ్ అంటే పొద్దున మార్నింగ్ క్లాస్ ఉండే రాజేష్ సార్ 6 o'clock వాడు ఇంట్లో ఏమని చెప్పాడు క్లాస్ లేదమ్మా ఇవాళ అని చెప్పి వాడు ఇంటనే అనుకున్నాడు. వాళ్ళ బయాలజీ నోట్స్ రా సార్ ఎట్లా అంటుండే బయాలజీ నోట్స్ ఏది రా అని అంటుండే బయాలజీ నోట్స్ అని అంటుండే సార్ అట్లా సార్ ఇంటికాడ మర్చిపోయి వచ్చినా అని చెప్పేదాడు. ఇట్లా కాదని చెప్పి ఒకసారి ఎవరినో ఇచ్చి పంపిస్తే మొత్తం ఇంట్లో మొత్తం బెడ్ కింద ఉన్నాయి బుక్లన్నీ మొత్తం దొరకకుండా అట్లా. తర్వాత మళ్ళీ మొయినొద్దు సార్ ఇంకా చాలా నేర్పించారు చాలా హెల్ప్ చేసారు సార్. మళ్ళీ రాజేష్ సార్ అంటే ఈ ఫ్రేమ్లో సెకండ్ భయపడిందంటే రాజేష్ సార్కే నేను ఆ భయంతోనే కావచ్చు సార్ నేను భయమి తీసుకున్నా రేపలే వరకు ఇక ఏ మ్యాథ్స్లో 98 వచ్చినట్టునే కానీ నేను భయం ఉండే కావచ్చు ఇవాళ్ళే చెప్పలేము కాదు. రమేష్ సార్ గుడ్డేస్తే ఇక తోపని అంట తెలుగులో సారు మంచి దొరకాశం పెడుతుంది గుర్తుందా ఘోరంగా అసలు మండుతుండే ఇక్కడ ఇట్లా పట్టుకొని పైకి అనేది కరెక్ట్ అది కాకుండా ఇప్పుడు వెంకటేశ్వర సార్ లేడుగా ఇక్కడ సార్ మధ్యలో అయ్యి గారు అంటుండే నిద్రపోతారేమో అని చెప్పి లేపేది అట్లా. సదానంద సార్ ఎందుకంటే సదానంద సార్ ఏం చేస్తారంటే మీ ఉన్న మై ఫ్రెండ్ క్లాస్మేట్ ఏదైనా పెట్టండి కొత్తది నీట్ ఉండాలి అంతే అలా చూడు ఉండాలి ముందు. అయితే సార్ చెప్పిన లేదు సార్ నాకు లైఫ్లో బాగా అవుతుండే కానీ క్వశ్చన్ నెంబర్ అయిపోయింది సార్ ఇట్లా పేపర్ తీసి ఇట్లా వేసేది మార్కులు లేకపోతుండే అది నేను మొన్న పీజీ బాగా అది బాగా యూజ్ అయిపోయింది. అట్లే ఒకసారి బయాలజీ రికార్డ్స్ రాయలేదని సాయిద్రపతిని ఒక దానికి ఇవ్వండి వెంకటేశం సార్ వాళ్ళు లేడీగా అని చెప్తున్నా ఇట్లా సార్ ఏదైనా తప్పి చాలా దారుణంగా ఉండే అందరికి ఇక ఛాన్స్ ఇస్తున్నా అందరికి నేను మాట్లాడేది సార్ సరిగా. మీ డాడీ కొట్టిన వచ్చారు చెప్పా చెప్పినా కొట్టినా అంటే నేను ఎక్కువ దెబ్బలు తిన్నది ఎప్పుడంటే ఒకసారి అంటే జీవితంలో ఎప్పుడు అంటే ఆ తప్పు ఏంటని అనుకున్న తర్వాత అదొకటి ఇంపార్టెంట్ అయితే ఏదో యూనిట్ టెస్ట్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి బాగా తక్కువ వచ్చినాయి. అప్పుడు సరితా మేడం ఉండే మన వెంకటేశ్వర సార్ వల్ల చెల్లె కూడా మ్యాథ్స్ సైన్స్ ఏదో చెప్పే సబ్జెక్టు అప్పుడు తక్కువ వచ్చినాయి. తక్కువ అయితే ఏమైంది అది సైన్ ఫోర్జరీ అయింది సైన్ ఫోర్జరీ నేనే పెట్టినా మళ్ళీ ఏంటంటే ఇంటికి పోయినాక మళ్ళీ 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చేటవాడు అంటే అట్లా అయిపోయింది అట్లా కొన్ని ఉండేది అంటే మా డాడీ ఇట్లా అవుతారు అని చెప్పి బాగా మాట్లాడేది అంటే ఎందుకు నాకు ఎందుకు చెప్తాను అందరి గురించి అని అనుకునేటోని కానీ నేను అవన్నీ చెప్పినే ఇట్లా ఐడియాకి వచ్చిన వాళ్ళు అనుకో అర్థం అయింది. ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పిన అన్ని పాఠాలు క్రమశిక్షణ అన్నిటి వల్ల మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం.
చాలా చాలా థ్యాంక్స్ సార్. కార్తీక్ అందరినీ మంచిగా అట్రాక్ట్ చేసేయండి సార్. నో అఫెన్స్ ప్రోగ్రామ్ అంటే ఎవ్రీ సాటర్డే ప్రోగ్రామ్ ఉండే మస్తు సాయంత్రం అయిందంటే కదా ప్రోగ్రామ్స్ వైబ్స్ వస్తుండే ఇట్లా ఎప్పుడు స్పీకర్లు పెడతారు బయటికి స్పీకర్లు వచ్చినాయి అంటే కదా పెట్టేయండి. తర్వాత ఇంకోటి బ్యాచెస్ గ్రూప్స్ అని పెడుతుండే అట్లా కలర్స్. ఇంకొకటి ఏంటంటే నోట్బుక్స్ మీద పేర్లు రాసిస్తుండే అందరికి డిజైన్ల డిజైన్లు రాసిస్తుండే అన్నట్టు. సో ఇక ఇప్పటికి సార్ ఒక నోట్బుక్ పట్టుకొని తిరుగుతుండే మనిషికి ఒకటి పొద్దున ఒకరు తింటే సాయంత్రం ఒకరు తింటే ఎవరిదాన్ని ఇచ్చేవంటే రాత్రి కూడా రాసుకొస్తానని చెప్పేటోడే సార్. అట్లా మనకు క్లాస్ టీచర్ ఉండడం మనదే పెద్దగా అయింది. ఇంకా వినయగాడు పెట్టిండు నేను పెట్టిన పెద్దగా అయిందని చెప్తాడు ఇంకా అన్ని తప్ప చెట్టు ఇప్పటి వరకు ఉండదు వేపు చేయకుండా ఆ వెయిట్ చేసాగా అన్నట్టుండే అందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటుండే సార్ పైనకే ఉండేది అందరు చెప్పేటోళ్ళు అన్నట్టు ఇట్లా అబ్జాల్ పోయి తొందర పెళ్లి కొట్టు అని అందరు అరుస్తుండే అన్నట్టు పోయి కొట్టేటోడు సార్ వస్తుండే వెంకటేశన్ సార్. సార్ అబ్జాలు బాగా అంటే చిన్నప్పటి నుండి మనకు ఆల్మోస్ట్ లింగేశ్వరం ఉన్నప్పటి నుండి ఇప్పుడు మన టెన్త్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ ఉన్నాడు. అప్పుడు మనకి తెలుసు ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా కానీ బాగా హెల్ప్ చేశారు సార్. మీరు తొడబాటు పెట్టింది బాగా గుర్తున్నది మీరు మెల్లగా అనుకుంటున్నారు ఎస్పెషల్ నా పేరు ఏంటంటే కారులో షికారుకి వెళ్తే అని చెప్పి పాట పాడుకుంటే మెల్లగా తొడపాషం పెట్టేది మీరు. మరి ఆర్కిటిక ఖండం అంటార్కిటిక ఖండం అవి మీరు చెప్పిన ఇప్పుడు గుర్తున్నాయి కదా అవి గుర్తున్నాయి సార్. మా ఈ ప్రోగ్రామ్కి చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఫస్ట్ మెయిన్దే బుచ్చరావు సార్. అసలు బుచ్చరావు సార్ టైం మనం అసలు పట్టుకోలేము. ఆయన కాల్ చేసి అడగంగానే వస్తా అని కమిట్మెంట్ ఇచ్చి మరీ ఇక్కడికి వచ్చేసారు. సో అసలు నెక్స్ట్ చంద్రయ్య సార్. అసలు చంద్రయ్య సార్ అంటే ఆ రూల్ కట్టే ఒక్కటే గుర్తొస్తుంది. రూల్ కట్ ఏదైనా గోర్లో పెంచుకున్నా కూడా కటింగ్ ఎక్కువ ఉన్నా కూడా ఫస్ట్ మెయిన్ రూల్ కట్ ఇట్లా తిప్పి పెట్టినా కూడా కిందికి వెళ్ళి కొట్టడం వాళ్ళకు మట్టల మీద ఒకటి చాలా గుర్తుంది. నెక్స్ట్ భారతి మ్యామ్ అంటే మీరు ఆంటీ అని పిలుస్తాం మేము. అంటే మీరు చాలా పిల్లల్ని అందరినీ మీ పిల్లలేక చాలా చూసుకుంటారు అదొకటి నాకు గుర్తుంది. ఇంకో టెన్త్ క్లాస్లో బాగా సార్ లెవెల్ లేనప్పుడు మేడం వచ్చి మాకు సపోర్ట్ చాలా బాగడానికి చాలా థ్యాంక్స్ సంతోషం మేడం. అసలు మీరు మీ క్లాస్ అంటేనే బాగా చిల్లు ఉండే అప్పుడు. ఇప్పటివరకు ఎక్కడ కలిసినా కూడా పేరు పెట్టి పిలిచి మాట్లాడి గుర్తుపట్టి అందరిని గుర్తుపెట్టుకున్న మీకు కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ విశ్వాస్ సార్ మిమ్మల్ని చూస్తే ఫస్ట్ గుర్తొచ్చేది అప్పుడు ప్రజలు అందరి ముందు అతని పర్సన్ పిలిచి మరి విషేష్ చేపిస్తారు అందరు స్కూల్ అందరి వాళ్ళతో విషేష్ చేపిస్తారు. అందుకు వస్తే బక్రీద్ కానీ రంజాన్ ఏదైనా వస్తే ఇంటికి పిలిచి మరి మాకు అది సేమియా అవి పెట్టిన మీరు ప్లస్ సబ్జెక్ట్ కూడా మీరు చెప్పినట్టు ఎవరు చెప్పలేదు ఇంతవరకు అంటే మీరు జోక్స్ చెప్పుకుంటా అట్లా చెప్తుండే. సో మీకు చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. సుభాష్ సార్ అసలు మీరు మా బ్యాచ్కి రావడం మా అదృష్టం. ఎందుకంటే మా అందరికీ చాలా ఓపిక నేను కొంచెం నెమ్మదిగా చెప్పి చాలా ఓపిక ఉండే అన్నీ ఆర్గనైజ్ చేసి ప్రోగ్రామ్స్ కూడా ఫేర్వెల్ పార్టీ మనం మంచి కన్నాం. సో అవన్నీ ఆర్గనైజ్ చేసి మంచిగా చెప్పించిన మీకు కూడా చాలా థ్యాంక్స్. లింగయ్య సార్ అసలు మీ పేరు ఏమిటంటే బాలయ్య బాబు గుర్తుంటారు. అసలు సోషల్ చెప్పేటప్పుడు అసలు రాయడం అనుకుంటారు బట్ మీరు మీది మీ శైలిలో జస్ట్ పాయింట్స్ వైజ్ రాసుకుంటా జస్ట్ ఇదైనా పాయింట్స్ వైజ్ అయినా వాళ్ళు జస్ట్ మ్యాటర్ ఉంటే జస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని మాకు చెప్పి మాతో చదివించి రాపించిన మీకు చాలా థ్యాంక్స్. అంటే మాకు ఎట్లా గుర్తుంటే ఆ పాట ఫెరల్ పార్టీలో ఒక సాంగ్ పాడారు స్కూల్ గురించి ప్లస్ అందరి సార్ల పేర్లు మేడంల పేర్లు వచ్చేలాగా పాట పాడారు. సో ఆ పాటతో మీరు ఎప్పటికి గుర్తుండిపోతారు సార్. సో మీరు కూడా పిలిచినాకనే కాదనకుండా వచ్చిన మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్. సార్ మీకు కూడా చాలా థ్యాంక్స్ వస్తుంది. మలేషం సార్ ఫస్ట్ తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే మన స్కూల్కి ఒక అప్పుడు నాగార్జున అంటే మనకి మాకు ఎక్కువ తెలియదు అనుకుంటాం లిటరల్లీ. సో అలా మ్యాథ్స్ చెప్తుంటే ఆల్మోస్ట్ ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అర్థమవుతుందో సార్ కూడా అంతే సింపుల్గా అంటే పనిష్మెంట్ కూడా అల్లనే ఇచ్చేవాళ్ళు. సో అస్సలాం సార్ అసలు మీరు హిందీ చెప్పడంలో కూడా చాలా ఈజీ హిందీ చెప్పి అసలు మాతోని కూడా మాకు పనిష్మెంట్ ఇచ్చుకుంటాం మరి
చెప్పి అందరినీ ఈ స్టేజ్లో ఉన్నాం అనుకుంటాం మేము. సో కంకులు సార్, అసలు ఈ సారు కట్టేదేమని అంటే చాలు, సాయి తిరుపతి ఫస్ట్ లేకుంటే సారే తీసుకొచ్చుకుంటాడు కట్టే. చిన్న కట్టే వైస్ వైజ్ ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ అని మొదలు పెడుతుండే క్లాసు, చెప్పి ఒక్కొక్కటి చెప్పకుంటే కట్టే లేపి ఇంత చెప్తారు సార్, ఇక్కడగా లేపి కొడితే ఇక చేయలేదు మళ్ళా అంతే, ఇక ఒకటే దెబ్బ మళ్ళీ ఏముండదు. చిన్నప్పుడు మీరే ఫస్ట్ బేస్ మాకు, మీరే ఫస్ట్ బేస్ మాకు, మీకు మీరు చెప్పగానే ఇట్లా వచ్చినందుకు చాలా థ్యాంక్. బయట ఎక్కడ కనిపించినా కూడా చాలా ఈజీగా రికగ్నైజ్ చేస్తూ చాలా బాగా పలకరిస్తారు మీకు కూడా. సార్ తెలుగు, అసలు తెలుగు సబ్జెక్ట్ అంటే అసలు చాలా బయట ఆడతారు, అవి ఎవరికి రాకపోతుండే. అసలు సందుల సంవత్సరం అంటే సవర్ణద్రిగా సంధి, నాన్నగుణ సంధి, అవి ఎవరికి రాకపోతుండే. ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పి మన బారిష్ట పారదేశం పాఠం కూడా చాలా ఈజీగా చెప్పి ఎంజాయ్ చేసుకుంటే చెప్పి అందరికి చెప్పినా కూడా చెప్పినా మీకు కూడా, ఎందుకంటే మధ్యలో మధ్యలో ఎవడా ఒకవేళ ఎవరైనా పడుకున్నారా లేదా అని చెప్పి పడుకున్నారా లేదా అని చూసుకుంటా మధ్యలో మధ్య ఉంటా. అందరిని నిద్రలు లేపి మొత్తం మళ్ళీ అటెన్షన్లోకి తీసుకొచ్చారు మీకు కూడా చేస్తాయి. సదనా సార్, మీకు మీరు మాకు ఏం గుర్తుందంటే డ్రాయింగ్ చేసుకొస్తే ప్రతి ఒక్కరిని ఏమో కాపీ కూడా చేసినాం టీవీకి పెట్టి, ఆల్మోస్ట్ బొమ్మలు కాపీ చేసాం టీవీకి పెట్టి. అసలు సార్ బోర్డు మీద కూడా బొమ్మలు బాగా చేస్తుండే. అసలు సార్ ఆర్టిస్ట్, మన అంత ఆర్టిస్ట్ రాయే సార్, అసలు మీరు చెప్పమంటారు. రూమ్లో మన పాత స్కూల్లో రూమ్ ఉంటుండే, అలా వాళ్ళ స్టూడెంట్స్ ఒక్కొక్కరిని కట్ట పట్టుకొని మరి ఒక్కొక్కరిని లేపుతుండే, లేపి మరి క్లాసులో తీసుకొస్తుండే. 6 గంటల క్లాసులో తీసుకొచ్చి మరి ఒక్కొక్కరిని కూర్చుండబెట్టి చదివించి మమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ సార్. అసలు మీరు స్కూల్లో చెప్తున్నారంటేనే ఆల్మోస్ట్ రాయసారి చెప్తున్నారంటే మొత్తం స్కూల్ మొత్తం వినపడుతుంది. అసలు వేరే క్లాస్కి, వేరే క్లాస్కి డిస్టర్బెన్స్ అవుతుంది అది పక్క క్లాస్కి. అది వెంకటేశ్వర సార్ మీరు ఇక తొడ భాషలో ఆగించు అది అవే చాలా గుర్తున్నాయి. సో ఆర్టిక ఖండం అంట ఫస్ట్ సోషల్ మీతోనే స్టార్ట్. అంతమంది గ్యాదర్ అయినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. స్పెషల్లీ ఏంటంటే మా సబ్జెక్ట్ చెప్పిన 10th క్లాస్ సబ్జెక్ట్ సార్లు అందరితో పాటుగా చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పిన సార్లు కూడా ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. మెయిన్ పిల్లర్స్ లింగేశ్వర స్కూల్ నుంచి మన అస్లాం సార్ కానీ, మల్లేశం సార్ కానీ, పురుషోత్తం సార్ కానీ, కనకల సార్, వెంకన్న సార్, భుజారావు సార్తో పాటుగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత మన కనకల సార్, మళ్ళీ సదానందం సార్, వెంకటేశం సార్, ఈ రమేష్ సార్, ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అందరూ వచ్చినందుకు. స్టూడెంట్స్తో పాటు నేను జరుపుకున్న కొన్ని సిచ్యువేషన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే టీచర్స్తో జరిగిన సిచ్యువేషన్స్ మా ఫ్రెండ్స్ అంతా షేర్ చేశారు. ఇంకా ఫ్రెండ్స్తో జరిగిన షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా బెంచ్ మేట్ అప్పి, అర్చన, మౌన, ఇంకా జోష్ణ, శిరీష, వీళ్ళందరూ చాలా చాలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు. ఈరోజు ఇక్కడ మేమందరం ఇలా ఉన్నామంటే ఇది ఒకరోజు జరిగినవి కాదు. బ్యాక్ 1 మంత్ నుంచి సృజన్, కార్తీక్, శిరీష వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి కాల్స్ చేస్తూ, గ్యాదర్ చేస్తూ ప్రతి ఒక్క టీచర్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందరికీ థ్యాంక్ యూ. అండ్ మా అందరి కృషి ఫలించిందని అనుకుంటున్నాను. సో సో మనీ హ్యావ్ హియర్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై ఫీలింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. 1999 అసలు రాకపోయేది, పుట్టి మరి కార్తీక్, సృజన్, గుర్తున్నాను నేను చెప్తున్నా, మురళి, అప్పి, మౌన, శరణ్య, అభిభేద, అంతా ఫస్ట్ నుంచి అప్పుడు నర్సరీ కాదు, వాళ్ళు 1వ తరగతి, శిష్యు తరగతి, శిష్యు మేడం అయితే చాలా కృషి కాన్సన్ట్రేషన్ చేసి మరి మనకు నేర్పించారు. తర్వాత చంద్రయ్య సార్ గారు తన కృషి వల్లనే మనమందరం ఇక్కడ ఉన్నామని నేను అనుకోండి. మీ అందరూ నేర్పించడం వల్లనే నేను ఒక యాజ్ ఎ టీచర్ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయినా. ఐమ్ సో హ్యాపీ అది చెప్పుకోవడానికి, ఎందుకంటే టీచర్ లేనిది స్టూడెంట్స్ ఎప్పుడు. అండ్ టీచర్స్ ఎవ్రీ టైం మీరు నేర్చుకుంటూ మాకు నేర్పిస్తున్నారు, అదే ఇన్స్పిరేషన్తో నేను ఇప్పుడు ఒక ప్రొఫెషన్లోకి ఎంటర్ అయినా. థ్యాంక్ యూ, నాకు చాలా చాలా బాగుంది. ఫోన్ల మీదకి వెళ్ళి కొట్టిన ఎక్స్పీరియన్స్ ఫోన్లు పెంచుకోండి. మా పాప కూడా అదే చెప్తా, ఫోన్లు పెంచుకోవద్దు సార్, నన్ను చిన్నప్పుడు కొట్టింది. నాకు ఏం గుర్తుందని ఫస్ట్ పెంచడం వస్తారు, ఫస్ట్ వాళ్ళని కొడుతుంటే ఇక మనకు తెలుస్తుంది కదా కొట్టుకునేదని.
ఒక్కసారి ఒక చిన్న సెషన్ అన్న చెప్పేవాళ్ళు. ఆ రోజు రిలీజ్ అయిన చూసిన సినిమాను ఏదో ఒకటైతే మాకు చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. అప్పుడు కొట్టి చెప్పారు కానీ ఇప్పుడు ఏంది రావట్లేదు సార్. నాకు రాసిన కానీ ఎందుకు నేర్చుకోలేదని ఇప్పుడు బాధపడుతుంది సార్. ఎక్కడికి వెళ్ళినా హిందీ కంపల్సరీ అయిపోయింది. అదొక్కటే లిటరల్గా బాధ ఉంది. కానీ సార్ అంటుందంటే భయం అయితే ఉండే. ఇప్పటికీ ఎక్కడ చూసినా సార్ సార్ అంటే రెస్పెక్ట్ అంతే. భయం వేస్తుంది అంతే. ఇంకా కనుకల సార్ కనుకల సార్ అంటే నాకు నిజంగా షవర్ అంటే షవర్. అప్పుడు చిన్నవాడు కొట్టి నాకు పలకడం రాకపోయేది రాయడం రాదు. ఇప్పుడు ఇంగ్లీష్ నేను మాట్లాడగలుగుతున్నాను అని ఫీల్ అయినా. నెక్స్ట్ మల్లేశం సార్ నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుంది అది షేర్ చేసుకుందాం. ఈ సెక్షన్లో సార్ మ్యాథ్స్ చెప్తున్నారు. నేను సెవెంత్ క్లాస్ అప్పుడు సార్ ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ అబ్బాయి నుంచి పలానా క్లాస్ శ్రవంతి వాళ్ళ సిస్టర్ ఉంది తీసుకొని రండి అని చెప్పేసి చెప్పి వాళ్ళు వచ్చి నేను మల్లేశం సార్ నమ్మేందు మీరు ఏ ఫార్ములా అడుగుతాడు నేను ఏం చెప్పాలి ఇంతకపోతే నమ్మేది సార్ చెప్తుంది. సార్ టెన్త్ క్లాస్ అసలు ఒక్కని కూడా ప్రాబ్లం వస్తలేదని నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళందరినీ కొట్టిన క్లాస్. ఆ ఇన్సిడెంట్ అనేది నాకు చాలా బాగా గుర్తుంది. దానివల్లనే నేను మ్యాథ్స్ అది గుర్తుంది. టెన్త్ వరకు కూడా మేము మంచిగా స్కోర్ చేస్తున్నాం. రాజేశ్ సార్ నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది సార్ మర్చిపోయినా లేదా లేదు నేను మర్చిపోయినా నేనైతే మర్చిపోలేదు. నేను కట్టలేదు నా హాల్ దగ్గర ఇవ్వను నేను నించున్నా నాకు ఒక సైకిల్ ఉండే సైకిల్ వేసుకొని రై అని ఇంటికి అయినా నువ్వు మత్తవరావు ఎప్పుడు నువ్వు అసలు స్కూల్లో నా బిడ్డను ఫీజు ఎందుకు అడిగినావు అని మా డాడీ సార్కి కోటించి అది నాకు సార్ ఎప్పుడు కనిపిస్తున్నా మా డాడ్ అదే చెప్తాను నేను అదే చెప్తాను లేదా గుర్తుండే ఆ డయాగ్రామ్ రాయేపించి డ్రాయేపు నేనే పట్టుకోవచ్చు. డయాగ్రామ్ ఏది బాగా రాకపోయినా క్వశ్చన్ వేయకపోయినా సార్ టేర్ చేసేటోళ్ళు. సార్ ఎంత ఆ సార్ ఫాస్టింగ్ ఉండని రంజాన్ మాసం కానీ ఏదైనా కానీ వచ్చి ఆ టైంలో మనకి కంపల్సరీ చెప్పేవాడు. నాకు ఐ థింక్ 90 వచ్చినట్టు టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ తక్కువ ఉంది ఇన్సిడెంట్ కానీ గుర్తించు ఎందుకని అక్కయ్య వాళ్ళ క్లాస్లో కదా అందరికి శ్రవంతి వాళ్ళ సిస్టర్ అనే తెలుసు నాకు ఆ సార్ తెలుసు అంతే ఇంకా ఉంది. ఇంకా ఇంకన్నా శబ్దం చాలా తక్కువ నాకు కానీ సార్ తెలుసు కానీ తక్కువ ఇన్సిడెంట్స్ వాళ్ళతోటి. వెంకటేశం సార్ ఉమా వెంకటేశం సార్ ఎక్కడున్నా అని ఇప్పటికీ నన్ను బాగున్నావు అమ్మా అని పలకరిస్తారు. అది చాలు సార్ మీరు మాకు చెప్పిన కొన్ని రోల్ అయినామని మమ్మల్ని అయితే మర్చిపోలేదు. ఇక రమేష్ సార్ సార్ క్లాస్ చెప్తూ అక్కడ సరే అనేటోడు ఏ అంటే ఇంకా అటెన్షన్ అక్కడ ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నా అటెన్షన్ అయిపోయింది. భారతి మేడం మీ గురించి ఎంత సార్ లాస్ట్ ఎండింగ్లో వచ్చినట్టున్నారు నాకు టెన్త్ ఎండింగ్లో రోజు బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. అంటే నవంబర్ 14th మనం చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం తెలుసుకోవాలి కదా అది మీతో తీసుకున్నా అది ఇప్పటికీ నాకు గుర్తుంది. థ్యాంక్ యూ సార్. విశ్వనాథం సార్ పెరేడ్ అయితే నేనైతే పట్టి పడేది పెరేడ్ వైట్ డ్రెస్ వైట్ షూస్ ఆ ఫోటో ఉంది గ్రీన్ క్యాప్ ఎక్కడికి వెళ్ళినా పెరేడ్ ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఎవరు గుర్తున్నా గుర్తులేరు తెలీదు. నా పేరు శ్యామల. ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పాల్సింది లాస్ట్ చెప్తాం. డాక్టర్ సార్ నా కార్తీక దీపం కార్తీక్ శ్రీవాణి స్కూల్ కార్తీక్ కార్తీక దీపంలో కార్తీక్ బాబు రాదు అట్లా తోడు డాక్టర్ బాబు మేము డాక్టర్ సాబ్ అని పిలుస్తుంది తన కార్తీక్ డాక్టర్ సాబ్. ఇంకా లక్ష్మీ ఆయమ్మ మేము మిస్ అయిన మా ఆయమ్మని చాలా ఆంటీ అని పిలిచేవాళ్ళం. ఆంటీ పాపం చాలా ఏ రిప్పను ఊడిపోయినా ఏది ఊడిపోయినా ఏదైనా కానీ మంచిగా చేసేవాళ్ళు. వాళ్ళ కూతురు ఉందని కాకుండా మమ్మల్ని కూడా మంచిగా చూసుకునేవాళ్ళు. ఇంకా ఇన్సిడెంట్స్ అంటే రకరకాల ఒక్కటి ఉంది. స్టూడెంట్స్ అందరం మనం ఐ థింక్ 9th or 10th ఒక వల్లని అమ్మాయి మనకి ఇప్పుడు ఇక్కడ ఉంది. బట్ రైట్ నౌ షీఈ్ నాట్ దేర్ షీఈ్ ఇన్ యూఎస్ఏ. థ్యాంక్ యూ. మనం అందరం ఒక రకరకాల స్టేజ్ ప్రొఫెషనల్స్లోకి ఎంటర్ అయినాం దానికి కారణం నేనైతే టీచర్లని అనుకుంటున్నాను. నాకు ఇన్స్పిరేషన్ అయితే టీచర్సే ఎందుకు నేను ఒక టీచర్గా ఇన్స్పిరేషన్ అయ్యి వీళ్ళని అయ్యి నేను వెళ్ళాలి. బయట జ్ఞానం రావాలి ఒక టీచర్ అయితేనే బయట జ్ఞానం వస్తుందని నేను సదానందం సార్. ఓకే ఓకే ఐ విల్ ట్రై టు స్పీక్ ఇన్ తెలంగాణ ఓన్లీ. ఓకే పిల్లర్ ఆఫ్ లింగేశ్వర ఇన్స్టిట్యూషన్స్. సో ఆఫ్టర్ దట్ సో టిక్ షీట్ తీసుకొని సో శ్రీవాణి స్కూల్ లింగేశ్వర ప్లస్ శ్రీవాణితో స్టార్ట్ అయిన మన స్కూల్ శ్రీవాణితో హెల్లీ బట్ నో ప్రాబ్లం. సో వీఆర్ ఆల్సో థింకింగ్ అబౌట్ అవర్ శ్రీవాణి స్కూల్.
వి విల్ అట్లీస్ట్ మేమంతా గ్యాదర్ అయ్యి మాకు అగైన్ శ్రీవాణి ఇన్స్టిట్యూషన్స్ ని శ్రీవాణి స్కూల్స్ ని మళ్ళీ తీసుకురావాలని మేము అదే స్ఫూర్తితో ఆలోచిస్తూ ఉన్నాము. సో దట్ ఈస్ అ గుడ్ ఐడియా విచ్ ఈస్ రైజ్డ్ బై 2 to 3 మెంబర్స్. ఈచ్ మెంబర్ ఆఫ్ టీచర్ బికాస్ ఐ హ్యావ్ అ క్లోజ్ అటాచ్మెంట్ విత్ ఆల్ ఆఫ్ టీచర్స్. రాజేష్ సార్ కానీ సార్ చెప్తా ఉంటేనే మాకు టీచర్లో ఉండాలి లేకపోతే పడుతుంది వచ్చి వెనుక నుంచో ముందు నుంచో. సో అలాగే సదానందం సార్ గారికి చెప్పాలంటే సార్కి అన్నీ లైక్ మెయిన్ కరెక్ట్గా ప్రాపర్గా ఉండగలుగుతారో అప్పుడే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తుని తీర్చుకోగలుగుతారనేది ఒక కాన్సెప్ట్ నాకు ఆ నీట్నెస్లో కనిపించింది. థ్యాంక్స్ టు సదానందం సార్. ఈవెన్ రమేష్ సార్ గురించి మాట్లాడాలంటే రమేష్ సార్ గారు మన సోషల్ చెప్పేవాళ్ళు. సో సోషల్ గురించి చెప్పాలంటే మనమంతా చదువుకునేది హిస్టరీయే. సో ఇంకా మంచి లైక్ చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే యాక్చువల్గా నా మిస్టేక్ లేదు, అయినా సరే నన్ను కనుకుల సార్ వెంకటేషన్ సార్ నన్ను కొట్టారు. కానీ ఎందుకు కొట్టారు దేనికి కొట్టారు కూడా నాకు ఇప్పటికీ గుర్తులేదు. ఓకే కానీ నన్ను కొట్టారు. ఇప్పటికీ నేను ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది నాకు కనుకుల సారే గుర్తొస్తాడు. ఎందుకు అంటే నేను ఇప్పటివరకు ఏ మిస్టేక్ చేశాను ఏ మిస్టేక్ కానీ నా మిస్టేక్ లేకుండా నన్ను కొట్టారు. అది కూడా ప్లేస్ సార్ గురించి చెప్పాలంటే పురుషోత్తం సార్కి పాయింట్ వేసుకోవడం రావడం కంటే ఇంకోటి మళ్ళీ గైడెన్స్లో లేకపోయినా సరే మీ గురించి నేను చాలా విన్నాను. అండ్ మీ స్టూడెంట్స్ కానీ మీరు కానీ మీరు ఉండే విధానం కానీ వాళ్ళు చెప్పడం నేను వినడం చాలా బాగుంది సార్. అండ్ చంద్రయ్య సార్ గురించి చెప్పాలంటే చంద్రయ్య సార్ యాక్చువల్గా నా ఒపీనియన్లో బిగ్ సెలబ్రిటీ. ఎందుకు అంటావా, సో ఫీజులో కానీ సో ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరిలో వారి ఫీజ్ టైంలో కొంచెం అందరినీ చూసి చూడనట్టు ఎంకరేజ్ చేసేవాడు. అది చంద్రయ్య సార్ గురించి. ఇంకా మేడమ్స్ గురించి చెప్పాలంటే సో అందరి గురించి నేను ఈచ్గా చెప్పలేను బట్ అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే. అండ్ ఏదో ఒక టైంలో ఆర్ ఏదో ఒక సిచ్యువేషన్లో మా దగ్గరికి ఖాళీ టైపర్లో ఆర్ పీరియడ్ టైంలో వచ్చేసి మాకు బోధించిన వాళ్ళే. ఎక్స్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు జైభూమ్ మ్యామ్. ఓకే ఎప్పుడైతే మనకి ఏ క్లాసు లేదో ఎవరు రారో జైభూమ్ మేడం వస్తుంది కూర్చుంటుంది వెళ్ళిపోతుంది. సో జైభూమ్ మేడం కూడా థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ జై బా మన సార్ యాక్చువల్గా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సార్ ఇంత బండెల్గా పేపర్ ఎప్పుడైతే మేము ఒకవేళ వాళ్ళ ఇంటికి కానీ షికార్ కానీ ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి సో అప్పుడు మేము వెతుక్కునే వాళ్ళం మా పేపర్ ఏమన్నా దొరుకుతుందేమో దాంట్లో నుంచి సార్ ఏ సెక్షన్ వాళ్ళకి బి సెక్షన్ ఇస్తాడు బి సెక్షన్ వాళ్ళకి సి సెక్షన్ ఏ సెక్షన్ వాళ్ళకి ఇస్తాడు దొరకదు. కానీ ఆ సార్ సెలెక్ట్ చేసుకున్న పీపుల్ కూడా అలాగే రుద్దుతారు. సో దాన్ని తెచ్చుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయడానికి ఇలాంటి గ్యాదరింగ్ చేయాలి అంటే సో టైం పడుతుంది. ఈవెన్ వాళ్ళ టైం స్పెండ్ చేయాలి అదే ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఐ థింక్ ఐ బిగ్ థ్యాంక్స్ టు కార్తిక్ కారు డాక్టర్. సో నెక్స్ట్ సృజన్ అండ్ సాయి అండ్ రాజు ఆల్సో. సో వీళ్ళంతా ఈ ప్రోగ్రామ్ని ఇలా సూపర్గా కండక్ట్ అవ్వడానికి అలాగే ఇక ముందు తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు చాలా వినయ్ మెయింటెనెన్స్ అంతా వినయ్ చూసైనా సరే ఎప్పుడైనా సరే గెట్ టుగెదర్ ఆర్ ఒక పర్సన్ మిమ్మల్ని పిలిచాడు రావాలి అంటే సో టైం చూసుకొని రండి. ఇష్యూస్ మెనీ 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 వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. సో వాటిలన్నింటి కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒక మనిషి మనం పిలిచాడు అంటే ఆ మనిషి మనకు కావాలి అన్నట్టు. సో మన మా మనిషికి కావాలి అంటే మనం ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు. సో ఎప్పుడైతే ఆ ప్రాబ్లం ఆర్ ఇష్యూ ఎప్పుడు నిన్ను పిలిచాడో లేకపోతే నీ ప్రోగ్రామ్కి పిలిచాడో
మీరు ఖచ్చితంగా అటెండ్ అవడానికి ట్రై చేయండి. సో నా సినారీ ఉన్నాను చెప్తాను. నేను యాక్చువల్గా బెంగళూరు నుంచి వచ్చాను. నాకు 2 మంత్స్ కిట్ ఉంది. మా వైఫ్ని నా కిట్ని అక్కడే వదిలేసి నేను వచ్చాను. సో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ 2 డేస్ అయింది తను మా బాబుకి స్నానం కూడా చేపించలేదు, తనకు రాదు. సో అయినా సరే నేను అప్పుడే మనం ఒక మంచి ఫైటర్ అవుతాము, ఒక మంచి హీరో అవుతాము, ఒక మంచి విలన్ కూడా అవుతాము. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మీరు ఎంత ఎదుగుతూ ఉంటే మీ గురువులు టీచర్స్ అందరూ అంత గొప్పగా ఫీల్ అవుతారు. ప్లస్ అంతగా గొప్పగా లైక్ చెప్పుకుంటారు వేరే వాళ్ళతో. మా స్టూడెంట్స్, మేము చెప్పిన స్టూడెంట్స్ ఇంత ఎంత ఎదిగారు, ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి అది గొప్పగా ఉంటుంది. అండ్ శ్రీవాణి ఇన్స్టిట్యూషన్స్ చూడండి, ఇటు నుంచి చూస్తే అంత కలర్ఫుల్గా ఉంది. సో మళ్ళీ వచ్చాము గెట్ టుగెదర్ కోసం వచ్చాము. సో అందరూ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఏదో ఒకటి చెప్పి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో ఇంకంతే, నేను చెప్పింది ఇంతే చేస్తున్నట్టున్నది. యాక్చువల్గా ఈ బ్యాచ్కి నాకు లింక్ ఏంటంటే, నేను టీచింగ్ ఫీల్డ్ స్టార్ట్ చేసింది 99లో. నేను టీచర్గా వివేకానంద స్కూల్లో జాయిన్ అయినా. మెయిన్ ఇంకొకటి, ఇప్పుడు నా అడ్మిషన్ 1వ తరగతిలో అడ్మిషన్ అయ్యింది లింగేశ్వర స్కూల్లో. నాకు రాయట్ల ద్వారా 1వ తరగతిలో 1వ తరగతిలో నా అడ్మిషన్ ఫామ్ ఫిలప్ చేసింది చంద్రయ్య సార్. అందుకు మా గురువు గారు ఇద్దరు, బుచ్చరావు సార్ అలాగే చంద్రయ్య సార్, చిన్నప్పుడు మీకైతే ఎట్లాగో చదువు చెప్పారో అంటే మా నాన్నకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్ రావడం వల్ల 1 to 4th class వరకు మాత్రమే ఇక్కడ చదివిన, 5th to 10th class వరకు మాదిపూర్ జంగలో చదివిన, అది కూడా చంద్రయ్య సార్ ఓకేశ్వర స్కూల్లో 1వ తరగతి నుంచి స్టార్ట్ అయ్యింది. తర్వాత మాదేపూర్ సారు వల్ల ఊరికి వెళ్ళి అక్కడ నుంచి చదువుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి టైం తీసుకోను. లాస్ట్లో నేను మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే మన టీచర్ వాయిస్ తీసుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క 1 మినిట్ 2 మినిట్స్. నాకు నా ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటే నేను చదువు చెప్పేది, తర్వాత కాలేజీలో చేసిన అవన్నీ మొత్తం ఎడ్యుకేషన్ ఫీల్డ్కు బ్రేకప్ చెప్పి 2 ఇయర్స్ అవుతుంది. ఇవి ఇప్పుడు సార్లు కూడా ఎవరెవరు స్కూల్ ఫీల్డ్లో ఉన్నారా, బయటకు వచ్చారా, ఒక్క చిన్న 1 మినిట్లో చెప్పాల్సిందిగా కోరుతున్నా. తర్వాత నేను ఒకప్పుడు చదువు చెప్పిన మా పిల్లలకు ధన్యవాదాలు. నేను దాదాపు అందరికీ తెలుసు, టీచర్గా తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. టీచర్గా లేదు, ఇప్పుడు వేరే ప్రైవేటు బిజినెస్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం అయితే నాకు ఇక్కడ ఉన్న దాంట్లో 50% ఎప్పటికీ టచ్లో ఉంటారు. ప్రతిసారి నాకు రోడ్లో ఎవరు కనబడ్డా కూడా మందరించుకుంటూ వెళ్ళడమే నా పని. ఇది నా థ్యాంక్యూ. బుచ్చారావు సార్ మరియు చంద్ర సార్ మరియు నా కొలీగ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఈ వాతావరణం అట్మాస్ఫియర్ చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఈ స్టేజ్ని చూస్తే ఒక లెవెల్ ఉంటే కింద చూస్తే నాకు ఇంకొక లెవెల్ కనిపిస్తున్నాను. అంటే ఏ లెవెల్ అంటే నేను ఇలా చూస్తానా మా పిల్లల్ని అనుకున్నాను, కానీ చూసిన నాకు ఫోన్ చేసి సార్ రావాలి సార్, కంపల్సరీ మేము ఇట్లా గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకున్నాం సార్, టీచర్ల అంటే తప్పకుండా మిమ్మల్ని నేను చూడాలనుకుంటున్నా, కంపల్సరీ వస్తా అని చెప్పిన నాకు ఒక 3-4 మెంబర్స్ ఫోన్ చేసి మాట్లాడుతాను. చూడండి, లైఫ్ అనేది మనకు ఒక జర్నీ స్టార్ట్ అయింది అని అంటే ప్రైమరీ సెక్షన్ నుంచే. ప్రతిదానికి మన లైఫ్ ఒక ఎడ్యుకేషన్ మాత్రమే. ప్రజెంట్ సిచ్యువేషన్ వితౌట్ ఎడ్యుకేషన్ కెన్నాట్ డూ ఎనీవేర్ ఎనీథింగ్. ఏది కూడా మనం చేయలేము. మన బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్ద ఉన్నా ఎంత చిన్న ఉన్నా అవి లెక్కకు రావండి. ఎడ్యుకేషన్ ఫార్వర్డ్ జనరేషన్ ఎలా ఉందంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది, లైఫ్ స్టైల్ మారుతుంది, అన్ని రకాలుగా రకరకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఐసిఐసి బ్యాంక్లో చేస్తున్నా సార్, నేను హెచ్డిఎఫ్సిలో చేస్తున్నా సార్, వాట్ ఆర్ డూ మీన్స్ మీ హెచ్డిఎఫ్సి బ్యాక్స్ ఇన్ క్లరికల్ పోస్ట్ సార్, ఇలా చెప్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అని అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మేము ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మేము ఎడ్యుకేషన్ ఇచ్చిన పిల్లలు అంత పెద్ద స్థాయిలో ఉన్నది అని అంటే అది మాకు గర్వంగా అనిపిస్తుంది.
మాకు హ్యాపీగా అనిపిస్తారు. అలాగే మీ లైఫ్ స్టైల్ కూడా ఎట్లా ఉండాలి అని అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, అంటే మీరు కూడా అయిపోయిన అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు కాబట్టి ఫ్యామిలీని మెయింటైన్ చేసేది ఉంటుంది, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, మనకు మదర్ సైడ్ నుంచి ఫ్యామిలీ ఉంటుంది, మన హస్బెండ్ సైడ్ నుంచి కూడా ఫ్యామిలీ ఉంటుంది, అన్ని రకాలుగా మీరు కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి, మన పేరెంట్స్ కూడా మన చేసారు, మీరు కూడా అలాంటి ఏం చేస్తూ ఉన్నారు అది కూడా నాకు తెలుసు. కానీ అది ప్రాబ్లంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆలోచించద్దండి, ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది మన జీవితంలో మన లైఫ్ స్టైల్లో అవి కామన్ అయినా మనం తీసుకుంటూ వాటిని తొక్కుకుంటూ తొక్కుకుంటూనే బయటకు పోవాలి. కానీ అది ప్రాబ్లం కదా అని మనం వెనకగాడి చేస్తే మాత్రం మనం ఇంకింత లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నాకు ఒక పొజిషన్లో ఉన్నది గర్వకారంగా ఉన్నది. ఇదంతా కూడా మనం ఏంటి అని అంటే ఫస్ట్ మనకు చంద్ర సారు వీళ్ళందరూ కృషితోనే మనం అందరం కూడా డెవలప్ అవ్వడం జరిగింది. మీరు కూడా ఏంటి అని అంటే వితౌట్ టీచర్ మనం ఏది కూడా చేయలేము కాబట్టి ఫస్ట్గా ప్రైమరీగా ఏంటి అని అంటే మేము బేస్మెంట్ లాంటి వాళ్ళం, మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ నాకు కొంతమంది పిల్లలు గుర్తు లేరు, అలా ఫేస్లను చూస్తే కూడా నాకు అంత స్ట్రైక్ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడో చెప్పినా ఎంతోమంది స్టూడెంట్స్ పోతూ ఉంటారు, ఎందుకంటే వెంకటేశ్వర సార్కి తెలుసు ఈ స్కూల్ ఫీల్డ్ అనేది ఒక గ్లామర్ ఫీల్డ్, వస్తూ ఉంటుంది మేము స్టూడెంట్స్ చూస్తూ ఉంటాం పోతూ ఉంటాం కాబట్టి నువ్వు అనే విధంగానే ఉంటాయి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరు కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండి మంచిగా ఉన్నప్పుడు మీ లైఫ్లో మంచిగా ఉన్నప్పుడే మేము ఆనందంగా ఉంటాం, మేము కూడా హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి, చంద్రయ్య సార్ గారికి, మిగతా టీచర్లకు, తర్వాత ప్రియమైన విద్యార్థులకు మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ప్రస్తుతం మున్సిపల్ పెద్దపల్లిలో సెక్షన్ సీనియర్ అసిస్టెంట్గా ఉన్నా. దాదాపు ఇక్కడ స్కూల్లో నేర్చుకున్న పని చంద్రయ్య సార్ దగ్గర నేర్చుకున్నది నాకు ఉద్యోగంలో కూడా పనికొచ్చింది. కాబట్టి మనం చదువు అనేది ఎవరు దొంగతనం చేయరు, మనం చదువుకున్నదే మనకు జీవితాన్ని ఇస్తుంది, ఎంతోమందికి జీవితాలని కూడా ఇస్తాం మనం. మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. కోసం కేవలం మా సైనే వస్తుంది మీ దగ్గరికి, అరే మా సార్ వచ్చిండు. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది, గుర్తుంటుంది, ఉండాలి. ఇప్పుడు స్నేహితుల్ని, చదువు చెప్పిన గురువుల్ని, పెద్దవాళ్ళని ఎవరిని మర్చిపోద్దు, వాళ్ళు జీవితంలో మనకు చాలా ఉపయోగపడతారు. అన్నీ థ్యాంక్ యూ అన్నటువంటి పెద్దలు శ్రీ గుచ్చారావు సార్ గారికి, అదేవిధంగా చంద్రయ్య సార్ గారికి, మరియు నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, మరియు నేను ఇది పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనంగా నాకు అనిపించడం లేదు, అపూర్వమైనటువంటి విద్యార్థుల యొక్క సమ్మేళనంగానూ ఉపాధ్యాయుల సమ్మేళనంగానూ అనిపిస్తుంది. మనకు ముఖ్యంగా మన రిలేషన్ లోపల బర్త్డే, తర్వాత ఎంగేజ్మెంటు, తర్వాత పెళ్ళి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు వస్తూ పోతూ ఉంటాయి. వాటన్నిటికంటే ఇక్కడ మీతోటి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, దాదాపుగా విద్య నుంచి నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యంగా నన్ను గుర్తుపెట్టుకొని రమ్మన్నందుకు మీ విద్యార్థులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్స్. పెద్దలు, గౌరవనీయులు, శ్రీ లింగేశ్వర హై స్కూల్ వ్యవస్థాపకులు గుచ్చారావు సార్ గారికి, మరియు సుల్తానాబాద్లో అంటే ఇప్పటికీ ఒకటి చెప్పుకునేది గర్వంగా ఏంటి అంటే నాకు నా ఎలిగేడు మండల కంటే సుల్తానాబాద్ మండలే ఎక్కువ పరిచయం. శ్రీ లింగేశ్వర శ్రీవాణి విద్యానికేతన వ్యవస్థాపకులకు నేను ఎల్లవేళ వాళ్ళకి కృతజ్ఞనై ఉంటానని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సార్ గుచ్చారావు సార్ గారు ఏమనుకోవద్దు, నేను ఎలిగేడులో అంటే మీకు అది ఉపయోగపడదు రెండు నిమిషాలు చెప్పాను. నేను ఎలిగేడులో ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటప్పుడు 750 రూపాయలకు చేసేవాడిని నెలకు. ఒక మంచి ఉపాధ్యాయుడు కావాలని మన గుచ్చారావు సార్ గారు, భూమరావు సార్ అని మన సౌమిదోల డాడీ ఆయన అంటే, సార్ మా కొలీగ్ మంచి మిత్రుడు ఉన్నాడు, మరి ఆయన అయితే నేను అడుగుతా అంటే సార్ను ఆ భూమరావు సార్ ఇద్దరు మా ఇంటికి వచ్చారు. వస్తే సార్ మరి నేను ఇక్కడ రాలేను సార్, ఎలిగేడ చేస్తున్నాను, నేను 1500 ఇస్తా అని సార్ అన్నారు. బా 750 ఇక్కడ, 1500 ఇక్కడ, డబుల్ శాలరీ. ఇక ఈ అవకాశాన్ని వదులుకోవద్దని నేను అక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ గారిని అడిగితే, సార్ మీకు డబుల్ శాలరీ వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉన్న అవసరం లేదు, సంతోషంగా మీరు వెళ్ళండి అంటే నేను వచ్చి లింగేశ్వర స్కూల్లో జాయిన్ అయ్యాను. అది ఫస్ట్ మెమరీ 2002.
అంటే ఆ విధంగా నేను లింగేశ్వరంలో వచ్చి అక్కడ కొన్ని సంవత్సరాలు తర్వాత మళ్ళీ అక్కడి నుండి శ్రీవానికి ఇక్కడ రావడం ఆ విధంగా నా జర్నీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి మెమరీ ఇంకొకటి ఏంటంటే శ్రీవాణి స్కూల్లో ఉండేటప్పుడే నాకు జాబ్ వచ్చేసింది. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం నాకు శ్రీవాణి స్కూల్లో ఉండగానే ఈ 2009 లోపట ఈ అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం. అంటే ఇప్పటికి కూడా నేను ఇప్పుడు ఈ 13 సంవత్సరాల జర్నీ లోపల కూడా ఎక్కడి వెళ్ళినా చెప్పేది ఏంటి అంటే పలానా శ్రీవాణి స్కూల్లో ఉన్నా నేను లేదు. స్లిప్ టెస్ట్కు 1 రూపాయి కలెక్ట్ చేసి అందులో 4 పేపర్లు రాసేది నేను. అంటే ఒక్కొక్క రూపాయి వసూలు చేసి 25 పైసా అంటే ఒక పేపర్లో 4 పేపర్లు దాని జిరాక్స్ తీసుకొచ్చి మీకు టెస్ట్ పెట్టేవాడిని. అదే సేమ్ గవర్నమెంట్ స్కూల్లో ఫాలో అయితే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ చాలా ఆశ్చర్యపోయిండు. ఏం సార్ ఇంత చిన్నగా రాస్తున్నారు, పిల్లలకు కూడా ఆర్థికమైన భారం లేకుండా మీరు చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ మీకు ఏవైతే జిరాక్స్ పేపర్లు ఇచ్చేవాడినో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసేవన్నీ అక్కడ కూడా అదే ఫాలో అయితే వాస్తవానికి అక్కడ నాకు మంచి మర్యాద. నేను చాలా జూనియర్ అప్పుడే అప్లై అవుతున్నాడో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు అది అది ఇంపార్టెంట్ బిట్స్ క్వశ్చన్ పేపర్ తయారీ మీరు ఏమనుకోరంటే సార్ లెక్క ఫాలో అవ్వండి అన్నాడు. అట్లా 5 ఇయర్స్ 100% రిజల్ట్ కుంపుల. దానివల్ల నాకు కూడా మళ్ళీ ఆ 100% రిజల్ట్తోనే నాకు అంటే పాయింట్స్ ఎక్కువ వచ్చి ప్రస్తుతం పెద్దపల్లి మండల్ కనగారిలో నేను జాబ్ చేస్తున్నాను. కాబట్టి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే అందరం కలుసుకున్నాం చాలా సంతోషం. మనలో అందరూ ధనవంతులు లేకపోవచ్చు, అందరూ పేదవాళ్ళు లేకపోవచ్చు, కానీ ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు మేము ఉన్నాము అనే. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. వేదిక మీద ఉన్నటువంటి పెద్ద సార్, నేను ఇప్పుడు సార్ని పేరు పెట్టుకున్నాను. లింగేశ్వరంలో ఉన్నన్ని రోజులు కూడా పెద్ద సార్ అని మాత్రమే పిలుస్తాను, ఇప్పుడు కూడా పెద్ద సార్ అనే పిలుస్తాను సార్. చంద్రయ్య సార్, తర్వాత నాతో పనిచేసినటువంటి కలిగ్స్, తర్వాత నా తర్వాత వచ్చినటువంటి టీచర్లందరికి కూడా శుభాభినందనలు, తర్వాత మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు అని నేను చెప్పొద్దు అనుకుంటున్నా. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ధన్యవాదాలు చెప్పొద్దు, అందుకని అభినందనలు చెప్పుకుంటాను. లింగేశ్వర స్కూల్లో పనిచేసినప్పుడు సార్ మాకు ఏ పని అప్పగించినా కానీ తూచా తప్పకుండా దాన్ని కంప్లీట్ చేసేవాడు. అందుకనే కాదు ఇప్పుడు కూడా నేను ఇప్పుడు నారాయణపూర్ హై స్కూల్లో నేను హిందీ టీచర్గా పనిచేస్తున్నాను. అక్కడ స్టాఫ్ అంటుంటున్నాను ఎలా సాధ్యమైతే నీకు ఇది అని. అంటే మేము ఇక్కడ సార్ దగ్గర పనిచేస్తున్నాం సార్. మేము ఆ సార్ దగ్గర పనిచేయడంతోనే మాకు ఈ క్రమశిక్షణ అనేది వచ్చేసింది, ఆ టాలెంట్ అనేది వచ్చేసింది. ఇప్పటికి కూడా నేను చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. మా పిల్లలతో నేను ఖోఖో ఆడతా ఇప్పుడు. నేను ఇప్పటికి కూడా మా పిల్లలతో ఖోఖో ఆడతా. అది నా అదృష్టమో దురదృష్టమో ఇప్పటికీ నాకు తెలియదు. లింగేశ్వర స్కూల్లో పనిచేసినప్పుడు పీఈటీ లేకుండే, మాదేపూర్లో చేసినప్పుడు అక్కడ మా గవర్నమెంట్ స్కూల్లో పీఈటీ లేడు, తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఓదెలకు వచ్చిన ఓదెల హై స్కూల్లో 800 స్ట్రెంత్ వాళ్లకు పీఈటీ లేడు, తర్వాత శ్రీరాంపూర్ పోయినా అక్కడ పీఈటీ లేడు, ఇప్పుడు నారాయణపూర్ పోయినా ఇప్పుడు పీఈటీ లేడు. ఆ బాధ్యత అంతా ఇప్పటికీ నేనే మోస్తున్నాను. అది నాకు గొప్పగా అనిపిస్తుంది. అది ఇక్కడ నేర్చుకున్నటువంటి నా క్రమశిక్షణ అది అలవాటు పడి నేను ఈరోజు కూడా పీఈటీ అవతారం ఎత్తుతున్నా, సబ్జెక్ట్ టీచర్గా కూడా నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నా. తర్వాత మీకు నాకు ఒక మురళీకృష్ణ ఒక్క ఫేస్ అయితే నాకైతే జ్ఞాపకం ఉంటుంది. నాకు 2వ తరగతిలో నేను వాళ్ళ క్లాస్ టీచర్ నేను మురళీకృష్ణ. ఎక్సలెంట్ అప్పటి నుంచే ఉండే అబ్బాయి దగ్గర టాలెంట్. ఇంకా మిగతా వాళ్ళ మౌనిక వీళ్ళందరూ కూడా ఉండేది, కాకపోతే నాకు ఎవరు జ్ఞాపకం వస్తలేరు. మురళీకృష్ణ మాత్రం నాకు జ్ఞాపకం వస్తున్నాడు. ఫోటో చూసిన తర్వాత ఈ బ్యాచ్ ఆర్ అనుకున్నాను. మమ్మల్ని కూడా జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు కొంచెం గట్టిగా సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇలాంటి అభినందనలు అన్న, మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. దీని వెనకాల ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ గ్యాదర్ దీస్ ఆల్ చిల్డ్రన్.
మీరు కూడా పర్మిషన్స్ తీసుకొని చాలా రోజుల నుంచి ప్రోగ్రామ్ ఓకే చేసుకొని అందరూ ఒక కడ కలిసింది చాలా హ్యాపీ. దాదాపు ఒక రెండు మూడు గెట్ టుగెదర్ పార్టీలు చూసినాము, ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవ్వలేదు మొదటిసారి. ఇట్స్ హార్డ్ వర్క్ వెరీ నైస్. నేను మొదటిసారి లింగేశ్వర స్కూల్ లోపల సార్ని తీసుకొచ్చారు. సార్ దగ్గర నా కెరియర్ స్టార్ట్ అయింది. ఎవరు చెప్పినా ఒకే సబ్జెక్ట్ చెప్పాలని నన్ను ఇంగ్లీష్ టీచర్గా సార్ సెలెక్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా కెరియర్ ఇంగ్లీష్ టీచర్గానే కొనసాగుతుంది. స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సిద్ధార్థ హై స్కూల్. మిమ్మల్ని మీరందరూ ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత కలిసి మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే టు నమస్కార్ టు బుచ్చారావు సార్. యాక్చువల్ ఈ స్కూల్లో లింగేశ్వర స్కూల్లో తోని మాకు సంబంధం ఉంది. నాకంటే ముందు మా సిస్టర్స్ ఇద్దరు పనిచేశారు సార్ స్కూల్లో, నేను థర్డ్. తర్వాత 92లో స్టార్ట్ అయింది. సార్ సార్ పిలిచి రండి సార్ రండి చెప్పండి స్కూల్ అంటే సార్. 93 జనవరి 8 ఐ స్టార్టెడ్ మై టీచింగ్ ప్రొఫెషన్ ఇన్ శ్రీ లింగేశ్వర స్కూల్. నేను స్టార్ట్ కాగానే నాకంటే ముందు మా మేనమామ గారు పనిచేశారు, భూశంకరరావు సార్, సార్ గుర్తున్నారు. ఆర్డర్ వస్తే ఆ చంద్రయ్య సార్ ఆర్డర్ నాకు ఇచ్చారు, మీరు ఇమీడియట్లీ పోయి డ్యూటీ చేయాలి ధర్మారం మండలం. ఫస్ట్ డ్యూటీ 7th నాడు స్కూల్కి వచ్చా, 8th నాడు డ్యూటీ. ఆ విధంగా ఎలక్షన్ డ్యూటీ కూడా చాలాసార్లు చేశాము సార్తో. ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యాచ్, ఐ లెఫ్ట్ ఫర్ స్కూల్ ఇన్ 2005. నాకు ఒక ఇద్దరే గుర్తున్నారు, అంటే మిగతా వాళ్ళు యూ చేంజ్ యువర్ ఫేసెస్. ఐ వుడ్ ఇఫ్ ఐ సా యువర్ చైల్డ్హుడ్ ఫేస్ ఐ ఐడెంటిఫై యూ, అదర్వైజ్ ఐ వుడ్ నాట్ ఐడెంటిఫై యూ. ఒక ముగ్గురే గుర్తున్నాడు, ఒకడు లక్ష్మణేశ్వర సార్ మనవడు. ఒక 10 రోజుల నుంచి ఒక 20 కాలు 20 కాల్స్ సార్ మీరు రావాలి సార్ మీరు రావాలి సార్. నిన్న రాత్రి కూడా చేశారు, రాత్రి అక్కడ పెద్ద వర్షం, అంటే హైదరాబాద్లో కొన్ని దేవాలయం కొన్ని స్థలాలు ఉండదు అక్కడ ఉండదు కానీ వర్షం తక్కువైతే సార్ మీరు రండి సార్. ఐ వేక్ అప్ అట్ 3:15 అదర్వైజ్ ఐ వుడ్ నాట్ రీచ్ ఇన్ ఇన్ టైమ్ హియర్ బికాస్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఐ వుడ్ లైక్ టు స్టే ఇన్ జోడిమెట్ల. సో ఇట్ ఈస్ సో ఫార్ ద బస్ స్టేషన్స్ యూనో, దెర్ ఇస్ నో బస్సెస్ టు కరీంనగర్. ఇఫ్ ఐ గో దే ఇట్ విల్ టేక్ సో మచ్ టైమ్. ఆ విధంగా 3:15 లేచి ట్రైన్కి వచ్చాం. ఆ ట్రైన్లో కూడా 3 కాళ్ళు సార్ సార్, ఇవాళ రష్ బాగుంది ట్రైన్, ఒక 4 అవర్స్ స్టాండింగే. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వెంకన్నా సార్ తీసుకొని ఈ విధంగా జరిగింది. చాలా హ్యాపీ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యువర్ ఫేసెస్, బట్ ఐ వుడ్ నాట్ లైక్ టు ఐడెంటిఫై యూ. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇట్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యూ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మీ అందరికీ ఫస్ట్ టైం చెప్పేటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పచ్చు. ఈ డైలాగ్ మేము మర్చిపోయినాం సార్. యాక్చువల్గా మేము బై మిస్టేక్లు అంటే చెప్తుండే, మీరు కానీ ఎప్పుడైనా గుడ్ మార్నింగ్ చెప్పాలని అంటుండే. గురువు గారు, గురువు సమానులు, గాడ్ ఫాదర్ బుచ్చారావు సార్ గారికి, తర్వాత మా కొలీగ్స్ అందరికీ నా యొక్క నమస్కారం. యాక్చువల్గా నేను ఇవాళ మార్నింగ్ మా ఫ్రెండ్ని కలిశాను. అప్పటిదాకా ఒక డైలమా ఉంటాయి, ఇక్కడికి వచ్చే వరకు ఉన్న మైండ్ సెట్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ సెట్ వేరు. యాక్చువల్గా జనరల్గా చెప్పాలనంటే నాకు ఇవాళ చాలా వర్క్ ఉండే, బీయింగ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయ్ వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుంది అని అనేటువంటి దోస్ హు ఆర్ డూయింగ్ ఏ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్స్ దే నో వెరీ వెల్. అట్లా యాక్చువల్గా నేను మిస్ అయ్యేవాడిని. కాకపోతే ఒక మార్నింగ్ ఇవాళ సండే, జనరల్గా ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్ళాము. వెళ్తే ఒక సంతోషం మేడం వాళ్ళ హస్బెండ్, ఆయన మాకు బెస్ట్ ఫ్రెండ్, తను కలిశాడనమాట. అనుకోకుండా
కాల్ చేశారు. ఇట్లా ఉన్నది అంటే యాక్చువల్గా పోవాలా వద్ద అని డైలమ్ అంటే అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ లైఫ్లో ఒకసారో రెండు సార్లు అట్లా వస్తాయి. వయో ఆర్ థింకింగ్ లైక్ దట్ ఎందుకంటే మిస్ అవుదాం అని ఎందుకు అనుకుంటున్నాం అని చెప్పి అన్నాడు అనమాట. సో అప్పుడు నేను కన్క్లూజన్కి వచ్చాను, ఓకే నేను టు గో అని అట్లా వచ్చినాము. కాకపోతే యాక్చువల్గా మీ అందరి ఫేస్లో అంటే చెప్పితే అంటే మీరేం ఫీల్ కావద్దు, నాకు ఒక 10-5 ఫేస్లు తప్ప ఎవరి ఫేస్లు గుర్తుకులేవు, అసలు గుర్తుకేలేరు. ఎందుకంటే లాంగ్ గ్యాప్, నేను ఇక్కడ ఇక్కడ నుంచి లెఫ్ట్ అయింది 2005లో, ఇది 2023. అంటే ఇంత 18 ఇయర్స్ జర్నీలో మీ అంతా మారిపోయింది. సో కొంతమంది ఇప్పుడు ఈ పప్ప స్రవంతి వాళ్ళ ఫాదర్తో, తర్వాత అనిత వాళ్ళ సిస్టర్, ఏమో కార్తిక్ అని అంటే ఆవిడ ఎప్పుడు కలుస్తున్నాడు, రెగ్యులర్గా కలిసే వాళ్ళు తప్ప నాకు ఈ సృజన్ ఫోన్ చేసినప్పుడు వెంటనే చెప్పినాడు, నేను అప్పుడు లేను కదనే అక్కడ అని చెప్పి చెప్పాను. ఈజ్ ఇట్ రైట్? నేను లేను కదనంటే అట్లేం లేదు సార్, మాకు మీరు గుర్తున్నారు, దాదాపు అందరూ గుర్తుపడతారు అని చెప్పాను. అంటే నేను ఏమో అనుకున్నాను కానీ, బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ హియర్, స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఒకటి అంటే ఇప్పుడు పర్సనల్ అందరి లైఫ్లో మనం అంతా వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు మీరేమి స్టూడెంట్స్ కాదు, మీకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి వచ్చినాయి. మీరు మీ పిల్లలకి గైడ్ చేసేటువంటి కొంత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అందరూ, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు మీరే టాలెంటెడ్, అక్కడ సింపుల్గా చెప్పాలనంటే మీరే తత్వం అని మీకు అనిపిస్తుంది. అక్కడ లిఫ్ట్ ఉంది, స్టేర్స్ ఉన్నాయి 5th ఫ్లోర్కి వెళ్ళడానికి. లిఫ్ట్, స్టేర్స్ రెండు ఉన్నాయి. జనరల్గా మీరైతే ఏది చూజ్ చేసుకుంటారు? లిఫ్ట్, ఆబ్వియస్లీ. కానీ నాలాంటి ఒక కామన్ మ్యాన్ లిఫ్ట్లో బాగా రష్ ఉంది, లిఫ్ట్ ఎందుకులే దానిలో రష్ ఉంది అని చెప్పి ఆయన స్టేర్స్ చూజ్ చేసుకున్నాడు. బట్ ఆయన అబోవ్ యావరేజ్, దానిలో ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేషన్, ఇప్పుడు అంతా జీపీఏ సిస్టమ్ వచ్చింది, 10 GPA అట్లా వచ్చినటువంటి వాళ్ళు, గ్రేడ్స్ ఏ గ్రేడ్, ఏ ప్లస్, A1 గ్రేడ్ ఉన్న వాళ్ళు, ఈయన ఏదో నార్మల్ ఏ గ్రేడ్. లిఫ్ట్ స్టార్ట్ అయింది, 3rd ఫ్లోర్కి పోయేసరికి లిఫ్ట్ ప్రాబ్లమ్ వచ్చి ఆగిపోయింది. ఇంటర్వ్యూ ఎవరు అటెండ్ అవుతారు? స్టేర్స్తో పోయినటువంటి వ్యక్తి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. హాయిగా సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజ్తో బయటకు వచ్చాడు. ఆయన అక్కడికి కన్ఫ్యూజన్, ఆయనకు కూడా పాపం ఏంటి ఇంతమంది నాకన్నా ముందు వచ్చి వెళ్ళిపోయినా వాళ్ళ ఎవరికి రాదు నాకే వచ్చింది అని చెప్పి పాపం కిందకి వచ్చేసరికి కింద లిఫ్ట్ సాగడతా ఉంది. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. లిఫ్ట్లో వెళ్ళడం అనేది స్మార్ట్ వర్క్, స్టేర్స్ అనేటువంటిది హార్డ్ వర్క్. హార్డ్ వర్క్స్ నెవర్ చీట్ యూ, సమ్టైమ్స్ స్మార్ట్ వర్క్ మే చీట్ యూ. అది మనకు సపోర్ట్ చేయకపోవచ్చు, చిన్నప్పుడు మనం కాపీ పడతాం కదా, కొన్నిసార్లు ఎవరు చూడనంత వరకు సక్సెస్ అవుతుంది. కానీ అన్ని సందర్భాలలో సక్సెస్ కాదు. సో ద పర్సన్ హూ కెన్ అప్లికేబుల్ దేర్ ఓన్ లైఫ్, డెఫినెట్లీ ద పర్సన్ కెన్ గెట్ సక్సెస్. సక్సెస్ అంటే ఎక్కడో 100 అడుగుల దూరంలో ఉండాల్సిన అవసరం లేదు. వాంట్ టు సే యూ థ్యాంక్ యూ జగన్గా సచ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఆ భాష ఏంటిదంటే న్యాచురల్గా మాట్లాడతాను, అందుకే మీరు సైలెంట్ ఉండే వరకు మీరు ఏం అర్థం. నాతోటి పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు, నాకంటే ముందు పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ ప్రో విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కూడా శుభాకాంక్షలు, పిల్లలకు శుభాశీస్సులు. ఆశీస్సులు బిడ్డ,
మంచిగా ఒక స్టేజ్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది, చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు ఉన్నటువంటి పరిస్థితి నుంచి వెళ్ళి ఇంకా పైకి ఎదగా మన స్టూడెంట్స్ ఈ యొక్క స్టేజ్ నుంచి ఆ యొక్క స్టేజ్కి వెళ్ళి అన్నటువంటి చెప్పుకోవడం గర్వకారణంగా ఉంటుంది. ఎవరైనా సరే, ఎందుకంటే అందరికీ ఫోన్లో టచ్ అప్ లేకపోవచ్చు, ఇవి వాట్సాప్లు అటువంటివి చూడరు, ఫోన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాం, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తాం. మనం ఎవరైనా సరే మన విద్యలో వచ్చిన వాళ్ళు నెంబర్ వన్ ఉన్నారంటే మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మిమ్మల్ని చాలామంది నాకు ఎవరు పెళ్ళిళ్ళకు పిలవలేదు, పూల మొక్కలు తినలేదు నేను, మీరందరు బాకే ఉన్నారు మరి. అది చాలా సంతోషంగా ఉంది, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను నేను. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. బుచ్చారావు సార్ గారు ఒక మర్రి వృక్షాన్ని నాటాడు, మొక్కలు నాటాడు. చంద్రయ్య సార్ గారు వటవృక్షం చేశారు. ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ ఆ రోజుల్లో ఉపాధి కల్పించారు. అటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా బస్సులు పెట్టి మంచి విద్యను చంద్రయ్య సార్ గారు అందించగలిగారు. ఈ సందర్భంగా సార్ని అభినందించవలసినటువంటి విషయం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ దైవ సంకల్పం ఏంటంటే ఏ కరస్పాండెంట్ అయినా ఏ ప్రిన్సిపల్ అయినా తన పిల్లల్ని మంచి కాన్వెంట్లోనే ఎక్కడనో చదివిస్తారు, కానీ చంద్రేశ్వర్ గారు అలా చేయలేదు. తనకున్న ఇద్దరు పిల్లల్ని బీటెక్ ఒకరు, తర్వాత కార్తీక్ తెలుగు మీడియంలో ఇక్కడ చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఈవెన్ జనరల్ మెడిసిన్ కొట్టాడంటే నాట్ ఏ జోక్. ఇది అందరూ మన తెలుగు మీడియం మనతో పాటు మన బెంచ్ మీద కూర్చొని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఎంఎస్ ఈవెన్ 3 crores ఖర్చు పెట్టిన జనరల్ మెడిసిన్ కొట్టలేనటువంటి ఆయన నాలెడ్జ్కి ఆ తల్లిదండ్రి చేసిన కృషికి ఇది ఫలితంగా నేను భావిస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో మీకు చెప్పిన అంతే, ఇప్పుడు మేము చెప్పబోయేది ఒక 3 అంశాలు, భవిష్యత్తు విషయాలు, జీవిత విషయాలు. ఒకటి ఏంటంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. నెంబర్ 1 ఏంటంటే గుట్కా, కైని, తంబాకు, సిగరెట్, మద్యపానం దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితాల్లో దరిచేయనీయకండి. దానివల్ల మన జీవితాలు స్పైల్ అవుతాయి, మన ఆదాయ పొదుపు అనేది నష్టం జరుగుతుంది, దానివల్లనే ఎన్నో జీవితాలు నిరర్థకంగానే మిగిలిపోయినాయి. నెంబర్ 2 ఏంటంటే భార్యాభర్తలుగా అప్పుడు బాల్య దశలో మనం ఉన్నాం, బాల్య దశ నుంచి కేజీ నుంచి పీజీ వరకు మీకు ఎంతోమంది ఉపాధ్యాయులు మీకు ఉన్నారు, కానీ బాల్య దశలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను గుర్తించి నేను తక్కువ కాలంలో పనిచేసినా కూడా నన్ను గుర్తించి ఫోన్ చేసి రప్పించినందుకు మీకు అభినందన తెలియజేస్తున్నాను. దానివల్ల 2వ అంశం ఏంటంటే మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు, మీకు తల్లిదండ్రులు ఉంటారు. దయచేసి మీరిద్దరు కలిసి వాళ్ళని నలుగురిని గౌరవించాలి. అంతేగాని మన ఫ్యామిలీ తరఫున తల్లిదండ్రులను గౌరవించడం, మన తల్లిదండ్రులను దూరం చేయడం, మన శరీర పిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఈ నలుగురిని ఎవరైతే జీవితాంతం పోషిస్తారో, వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటారో, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ యొక్క శ్రేయస్సు చూస్తారో, వాళ్ళకు భగవంతుని యొక్క సంకల్పం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మీరు దయచేసి 2వ అంశంగా తీసుకొని భావించాలి. ఎందుకనంటే అన్నదమ్ములు ఉంటాము, తల్లిదండ్రులను వాడు చూస్తానంటే వీడు చూస్తానంటే వాడు, ఎవ్వరు చూడకపోని శ్రీవాణి విద్యానికేతనలో చదువుకున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ తల్లిదండ్రులు మేము చూస్తామని ముందుకొచ్చి మీ కష్టంలో 10 రూపాయలు ఖర్చు పెట్టైన వాళ్ళ ఆరోగ్యపరంగా ఏ విధంగానైనా మీ తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రులని జాగ్రత్తగా మా బయటకు రాకుండా బ్లేమ్ కాకుండా మన తల్లిదండ్రులను కాపాడుకుంటే మన జీవితానికి ఒక మంచి నిరాతకం దొరుకుతుంది. ఇది 2వ అంశం. 3వ అంశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్ సాఫ్ట్వేర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీస్ కానీ మిలిటరీ కానీ ఆర్మీ కానీ ఏదైనా రక్షక నిలయంలో ఉన్నారు,
పొలిటికల్ లాండ్ ఆర్డర్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, హౌస్ వైఫ్గా ఉన్నారు, జర్నలిస్టులుగా ఉన్నారు, ఇన్ని రంగాల్లో ఇక్కడ మా కళ్ళ ముందు ఉన్నారు. మనకు ఎందుకు భయం? ఇప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాము. ఈరోజు నుంచి మనది ఒక కుటుంబం. మన కుటుంబంలో జరిగే ఏ చిన్న సన్నివేశమైనా, ఏ చిన్న ప్రమాదమైనా మనకు అందరూ ఉన్నారు. దీన్ని గ్రూప్ అనేది ఉంది, దాంట్లో ఇమీడియట్లీ మనం పెట్టేసినట్టయితే అందుబాటులో ఎవరుంటే వాళ్ళు స్పందించాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. ఒకరికి అన్ఎక్స్పెక్టెడ్ మన ఫ్రెండ్కో, మన ఫ్రెండ్ అమ్మాయికో ఎవరికి ఆపద వచ్చింది, పొలిటికల్ ఎంటర్ కావాలి, వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచో ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంది, ప్రాణాపాయం ఉంది, వాళ్ళని మనం ఆ క్షణం నుంచి కాపాడాలి. లేదా విదేశాలకు వెళ్తున్నారు, మన ఫ్రెండ్స్ అప్పటికే పోయి ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. లేకపోతే ఒక బిల్డింగ్ కడుతున్నాడు, మన దగ్గర మేషన్స్ ఉన్నారు, మన దగ్గర సిమెంట్ ఇండస్ట్రీలు ఉన్నాయి, మన దగ్గర అన్ని రకాల మనం బిజినెస్లో ఉన్నాం, మన ఫ్రెండ్ని షేర్ చేసుకోవాలి. ఈ రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఒక పెళ్లి చేస్తున్నాం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. వీడియోగ్రాఫర్ మనోడే, ఏదైనా సరే మనోడే, మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళని సంప్రదించి మనం ఖర్చు తగ్గించుకునే విధానాన్ని మనం ఒక యూనిట్గా, ఇప్పుడు ఏ విషయం ఏ ప్రాంతం జరిగినా దాన్ని మనం కాపాడుకునే విధంగా చేయాలి. కానీ పిరికి వాళ్ళలాగా ఆధైర్యపడి ఆడపిల్లో మగపిల్లోడు ఎలాంటి సిచ్యువేషన్లో కానీ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఎట్టి పరిస్థితులు చేయకూడదని నా మనవి. ఎందుకంటే మనకు అన్ని రంగాల్లో ఉన్నది. ఏదైనా భార్యాభర్తల్లో కుటుంబ సభ్యుల్లో కలహాలు వచ్చినా మన ఫ్రెండ్స్ని తీసుకొని సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా ఉండాలి. కానీ పిరికితనంగా ఆత్మహత్య చేసుకునే విధానంగా మనకు ఉండకూడదని నా యొక్క మూడవ కోరికను తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, విద్యార్థులందరికీ హృదయంగా తెలియజేస్తూ నీళ్ళు బుచ్చారావు సార్ గారు, చంద్రయ్య సార్ గారు ఒక ఉపాధ్యాయ జీవితాన్ని సమాజంలో మాకు ఉన్నత స్థానాన్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. అలానే నా సహచర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నమస్తమాంజలి. విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు. నిజానికి ఒక ఉపాధ్యాయునికి నిజమైన గురుదక్షిణ ఏమిటంటే విద్యార్థులు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండడమే. కనుక మీలో ఒక డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఇంకా రకరకాలుగా వృత్తుల్లో ఉండి స్థిరపడ్డందుకు మాకు చాలా వరకు సంతోషం. నిజానికి ఒక వ్యక్తి అభివృద్ధి కావాలంటే ఉపాధ్యాయులు చెప్పింది మార్గాన్ని, సరైన మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో పయనించినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. మీరు ఇంకా మరి మంచి ఉన్నతి సాధించేందుకు చాలామంది కూడా వివిధ వృత్తుల్లో ఆరితేరిన వారు ఉన్నారు. అమ్మా నాన్నలను, తర్వాత ఆడబిడ్డలను, గురువుగారిని ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళు మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారు సార్ గారు చెప్పినట్టుగా. కనుక మీరు కూడా ఇప్పుడు చెప్పిన వీటిని ఫాలో అవ్వకుంటూ మీరు అమ్మా నాన్నలు ఆదరించండి, గురువులను ఇప్పుడు మర్చిపోకుండా మీరు ఎలా పిలిచారో, అలానే ఆడబిడ్డలను ఆదరించడం, ఇలాంటి వాటి ద్వారా మీరు మంచి ఉన్నత స్థితికి పోతారు. ఎందుకంటే నేను జాతకం కూడా చూస్తుంటాను, చాలామంది దగ్గరికి వస్తుంటారు బాగలేదని. ఏ పురోహితుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తుంటారంటే ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి. ఆ పూజ కాదు, ముందు అమ్మా నాన్నలు మంచిగా చూసుకోండి, ఆడబిడ్డలను ఆదరించండి, ఇవ్వండి. చేసినప్పుడు ఆ వ్యక్తి మంచిగా ఉంటారు. ఎందుకంటే ఒక గురువుకు మంచి ఉన్నత స్థితిలో ఉన్న విద్యార్థులు దొరికి మంచి ప్రయోజన స్థితికి వచ్చిన అంతకు మించి సంతోషం అనేది ఏముండదు. కనుక మీరు మరింత ఉన్నత స్థితిలోకి వచ్చి అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అలానే ప్రస్తుతం నేను ఉపాధ్యాయ వృత్తిని పనిచేసి ఎల్ఐసి రంగంలోకి వచ్చాను. 90% స్టూడెంట్స్ నాకు అంత కూడా టచ్లో ఉన్నారు, పాలసీ ద్వారా కానివ్వండి, ఏ విధంగా కానివ్వండి. కనుక వాళ్ళంతా కూడా వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా అంతా కూడా నాకు ప్రస్తుతం టచ్లోనే ఉన్నారు. మరి మీరు మీ కళలు అంటే సాధారణంగా చాలామంది కూడా వివిధ వృత్తుల్లో ఆడితేరినవే ఉన్నారు. మరి మీరు మరింత ఉన్నత స్థితికి ఉండాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, నాకు ఇక్కడ పెద్దలు అంటే బుచ్చారావు సార్, చంద్రయ్య సారు, మిగతా వాళ్ళందరూ నా తోటి టీచర్స్, నా సమాన వయస్సు. కనుక వేదికలు అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారములు. విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే మీరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని చేసుకుంటున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని మీ జీవితాంతం గుర్తుపెట్టుకొని, ఈ సంఘటనలు ఎప్పటికీ గుర్తుపెట్టుకొని, మీ జీవితంలో కూడా ఇట్లాంటి సంఘటనలన్నీ గుర్తుపెట్టుకొని
जीवित प्रति विद्यार्थी विद्यार्थुरा इंका पैकी रावी को स्पीच मुझे।